2012 కొత్త సంవత్సరం స్నేహితులు బంధాలు ఆనందం గత సంవత్సరానికి వేడుకలు చెప్తూ ఆ మధురాను స్మృతులతో కొత్త సంవత్సరానికి వెల్కమ్ నేను నా స్నేహితులు సుబ్బు గిరి మలేష్ ఇంకా ఉదయ్ స్నేహితుల్లో ముఖ్యమైన వాడు ఉదయ్ ఎందుకంటే హలో ఉదయ్ హ్యాపీ బర్త్డే టు మై స్వీట్ హార్ట్ థ్యాంక్ యూ నువ్వు ఇలాగే వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే నీకోసం గిఫ్ట్ రెడీగా ఉంది హే ఏంటిది సర్ప్రైజ్ రియలీ యా వచ్చి చూడు ఎక్కడ ముందు నువ్వు లేచి చూడు ఎక్కడా ఇక్కడ అయ్యో ఏంటి నువ్వు ఇలా వచ్చాడువేనా ఎవరైనా చూస్తే చూడండి నాకేం భయం అయినా నేను ఇప్పుడు ఉంటుంది నీ ఫ్లాట్ లోనే కదా నా ఫ్లాట్ లోనా నీ హార్ట్ లో నేనున్నానా ఉన్నావు ఇప్పుడు హార్ట్ లో 4 గదులుంటాయి 2 డబుల్ బెడ్రూమ్లు ఒక కిచెన్ ఒక హాల్ అంటే హార్ట్ ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సో ఆల్రెడీ నీ ఫ్లాట్ లో నేను ఉన్నట్టేగా ఓకే బాబు ఇప్పుడు ఏంటి గిఫ్ట్ ఇవ్వాలి అంతేగా ఇచ్చేసి వెళ్ళిపో తీసుకో ఏది నేనే నాకన్నా పెద్ద గిఫ్ట్ ఉంటుందా జోక్ చేస్తున్నావా మరి ఇదేంటి వావ్ బ్యూటిఫుల్ ఈ బర్త్డే గిఫ్ట్ నీకు ఎలా ఉంది నీకోసమే పుట్టినట్టుంది నాకైతే నీకోసం చచ్చిపోవాలను నాకు అది కావాలి ఇదా ఎలా ఉంది సూపర్గా ఉంది కదా నాకైతే పిచ్చెక్కిపోయింది అబ్బా చంపేశావు సుజీ పైకి ఏం తెలియనట్టే ఉంటావు
దొంగ. ఇన్నాళ్ళు ఇంత టాలెంట్ ఎక్కడ రాసా సుజీ? నీలో తెలియని సుజీ ఇంకోటి ఉందిలే, అది మాకు తెలిసిపోయిందిలే. చీచి, పుట్టినరోజు అలా ఏడకూడదు సుజీ. తప్పు. సరే గానీ ఆ ఉదయ్ గడికైన బర్త్డే పార్టీ మాకు లేదా? మేం మాత్రం ఫ్రెండ్స్ కదా. రోజుకు ఒకళ్ళం అంతే, ముగ్గురం మూడు రాత్రులు బాస్. నువ్వు ఒప్పుకోలేదనుకో సూజీ, ఈ మెసేజ్ ఇలాగ అందరికి పంపిస్తే బాగుండదు. నెట్లో పెడితే అస్సలు బాగుండదు, అందరూ చూసేస్తారు సూజీ. ఎవరు చూసినా పర్లేదు కానీ మీ మమ్మీ డాడీ చూడకూడదు, తట్టుకోలేరు, చచ్చిపోతారు. సుజీ, మేము చెప్పింది ఏం చేసావు? మాది దూల్ పేట్. ఏరా, నిజం చెప్పు, నువ్వు వచ్చి లక్ష్మీ అమ్మ కోసమే కదా, నిజం చెప్పు. కొట్రా ఎవరో ఒకళ్ళు చెప్పమంటాడ్రా, ఎవడో ఒకడు చెప్పడం ఏంటండి, పట్టుకో. ఏం చేస్తున్నావు నాన్న? దక్కుంటున్నా అన్న. దాక్కుంటున్నావు? ఇక్కడ 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 ఇంతకీ ఈ లచ్చిబాయ్ ఎవర్రా? లచ్చిబాయ్ ఎవరో తెలీదా? లచ్చిబాయ్ ఉంటది మామా, దాన్ని చూస్తేనే. లచ్చిబాయమ్మో లచ్చిబాయమ్మా, వచ్చిపోవమ్మో జరా వచ్చిపోవమ్మా. లచ్చిబాయమ్మో లచ్చిబాయమ్మా, వచ్చిపోవమ్మో జరా వచ్చిపోవమ్మా. లచ్చిబాయమ్మో లచ్చిబాయమ్మా, వచ్చిపోవమ్మో జరా వచ్చిపోవమ్మో. బ్యాట్మీ సెంటర్లో పిల్ల లచ్చిబాయమ్మో, మనం మ్యాట్మీకి వెళ్దాము, ఇలా వచ్చిపోవమ్మా.
ఇయాల్రే పనమాకే లచ్చి భయమ్మో, నువ్వియాల్సింది చేవే లచ్చి భయమ్మా. సమర్థాడి నాది ఏ ముహూర్తాను గాని, నిన్ను చూసి ఎనక పడని వాడు ఏ మగాడని. ఆ దేవుడి దురు వస్తే అడగాలనుంది నాకు, నువ్వు రాసుకునే ఫేస్ క్రీము నైన చాలని. నీ కాళ్ళ కాడ పడి ఉంటా లైఫ్ లాంగ్, నీ పర్సనల్ గా పని చేస్తా డే అండ్ నైట్. నీ కాళ్ళ కాడ పడి ఉంటా లైఫ్ లాంగ్, నీ పర్సనల్ గా పని చేస్తా డే అండ్ నైట్. నువ్వు వేసుకున్న జీన్స్ కొట్టేసి నాది ఛాన్స్, నీ ఒంటికెంత టైట్ బాగుంది దాని ఫేట్. అట్టాగే నేను పడి ఉంటే అంతే చాలు. లచ్చి భయమో లచ్చి భయమా, వచ్చిపోవమో సరా వచ్చిపోవమ్మా. లచ్చి భయమో లచ్చి భయమా, వచ్చిపోవమో సరా వచ్చిపోవమ్మా. షేపుకొక్క దండం దాని ఊపుకొక్క దండం, నా నాళ్ళ గదిలో రుద్దుకున్న సోపుకి దండం. నీ లుక్స్ కొక్క దండం, నీ లిప్స్ కొక్క దండం, నువ్వు సిప్పు చేసి వదిలిన టీ కప్స్ కి దండం. ఏం సెంట్ పూసుకొచ్చావో సూపర్ ఐటమ్, ఏం టెంప్ట్ చేస్తా ఉన్నావే టాప్ టు బాటమ్. ఏం సెంట్ పూసుకొచ్చావో సూపర్ ఐటమ్, ఏం టెంప్ట్ చేస్తా ఉన్నావే టాప్ టు బాటమ్. నీ ఒళ్ళు నెమలిపించం ఇవ్వమ్మ నాకు లంచం, చను విచ్చుకుంటే కొంచెం చేయిస్తా టేకు మంచం. నువ్వెప్పుడంటే అప్పుడింక చం 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 చం. లచ్చి భయమో లచ్చి భయమా, వచ్చిపోవమ్మో సరా వచ్చిపోవమ్మా. లచ్చి భయమో లచ్చి భయమా, వచ్చిపోవమ్మో సరా వచ్చిపోవమ్మో. బ్యాట్నీ సెంటర్లో పిల్ల లచ్చి భయమ్మో, మనం మ్యాట్నీకెళ్దాము ఇలా వచ్చిపోవమ్మా. ఇయాల్రే పనమాకే లచ్చి భయమ్మో, నువ్వియాల్సింది చేవే లచ్చి భయమ్మా. మీ పుణ్యమా అంటూ ఏ కష్టం లేకుండా ఎంత సుఖపడుతున్నానో. దేనికిరా? అదే అన్నయ్య, ఎంచక్క కస్టమర్లు రారు, కాఫీలు పెట్టడం, కప్పులు కడగడం, ఈ చాకరీ ఏముండదు, ఎంత హ్యాపీనో. ఏంట్రా నకరాలు చేస్తున్నావు, పగిలిపోద్ది ముందు టీ కొట్టు. అయ్యో మీకు కూడా పోయకపోతే ఎందుకన్నయ్య ఈ కొట్టు? అన్నయ్య పాత బాకీ కొంచెం 1,000 రూపాయలు దాకా ఉంది. ఏంట్రా బాకీనా? అది అడుగు. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ మా సొంత మనుషులాగా ఫీల్ అవుతాం రా. చీనీ, నువ్వు కూడా మా సొంత మనుషులాగా ఫీల్ అయ్యాం. నువ్వు మాకిచ్చే టీలక్ లెక్క కడతావు రా. నువ్వు అయిపోయావురా ఎర్ర తోలుగా, అయిపోవు చంపేస్తా. ఏదైనా ఇవ్వడరా, ఏదైనా ఇవ్వడరా. సారీ అనే, ఖర్చులకు 1,000 రూపాయలు ఉంటే బదిలిస్తావా? ఇది కరెక్ట్. ఏ రాసిను? ఏ కిరాణా, తమ్ముడికో 1,000 కావాలంట ఇచ్చి పంపించు. అగగగగు, నువ్వేంటి పాప గుండి పెడుతున్నావు? మీరే కదండి గుండి పెట్టుకోమన్నారు. చీ 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 చీ, అది మగాళ్ళకమ్మా, ఆడాళ్ళు పైగుండి తీసే కనిపించాలి. ఇప్పుడు లేడీ అన్నాక బాడీలో ఎక్కడో చోట ఎక్స్పోజింగ్ ఉండాలి,
లేకపోతే మీకు ఆ ఒళ్ళెందుకు మాకు ఈ కళ్ళెందుకు? ఏమంటావురా బచ్చు? అంతే కదా, వేసిందే పైంట్ షర్టు, ఇంకా పై ఇంకా పైన గుండు పెడితే ఇంకా మేమెందుకు? ఇప్పుడు పాయింట్ క్యాచ్ అయిందా? కొత్త ప్యాంట్ కదండి, కొంచెం టైం పడుతుంది. చూడండి, ఈ ఏరియా సీనియర్ది, ఇక్కడేం జరిగినా రెస్పాన్సిబిలిటీ వీడిదే. మీ కాలేజ్ కూడా ఇదే ఏరియాలో ఉంది కాబట్టి అది కూడా నాదే. సో రేపటి నుంచి మీకు ఇక్కడ ఒక అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది. ఎవరైనా సరే ముందు ఇక్కడ కనిపించి అటెండెన్స్ వేయించుకొని తర్వాత కాలేజ్కి వెళ్ళాలి. ఇది ఈ సీనియర్ ఇచ్చిన కాలేజ్ నోటీస్. ఓకే, చల్. సతీష్ ప్రజెంట్ సార్. రంగా ప్రజెంట్ సార్. మహేష్ ప్రజెంట్ సార్. ఆగు, దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? ప్రజెంట్ సార్ ఏంద్ర, స్కూల్లో పిల్లలు లెక్క? మేము మీ కంటికి ఎట్లా కనిపిస్తున్నాంరా? సార్ లెక్క కనిపిస్తున్నాం, లేకపోతే సాలరీలు తీసుకుని పనిచేసే వాళ్ళ కనిపిస్తున్నాం? అబ్బే రే, మేము ఫ్రీగా పనిచేస్తున్నాంరా, గర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి రా, పని చేయండి అనే అనండి. బాయ్ పోతురాజు. ప్రజెంట్ సార్. చల్ చల్ హోట్. రోజా ప్రజెంట్ అన్నయ్య. అన్నయ్యందే, నువ్వే కదన్నయ్య అన్నయ్య అనమన్నావు. అది మగాళ్ళైతే అట్లంటారు, ఆడవాళ్ళైతే ఎట్లంటారు? అది మీకు మేము సార్ లెక్క కాదు, గట్లని అన్నయ్య లెక్క కాదు, ఇంకోటి ఉంటుంది ఇంకోటి. ప్రజెంట్ అమ్ముడు. రే, నాకు ఇంకోసారి అటెండెన్స్ ఇవ్వకరా సీన్గా. దుబాయ్ అండి. హే దుబాయ్. అన్నయ్య అంట అన్నయ్య. గుండి ఇలా కాదురా పెట్టుకునేది, ఇలా పెట్టుకోవాలి. అర్థమైందా? నిన్న మీరే కదా అమ్మాయిలు పైగుండి తీయాలి అని అన్నారు, అందుకే. అది తీయండి. వద్దు వద్దు, పెట్టండి పెట్టండి, పోనీ తీయండి, నచ్చితే పెట్టండి. ఓకే ఓకే, మీ ఇష్టం. ఓకే బాయ్. వామ్మో, చాలా డేంజర్ ప్లేస్ రా బాబోయ్, ఇలా షాక్ కొట్టేసిందండి. నువ్వు అడుగు సీను, డౌట్ లేదురా, అమ్మాయి నిన్ను బాగా లవ్ చేస్తుంది. అరే బచ్చుగా, ఏం చూసి నన్ను లవ్ చేస్తుందిరా? రే, చూసి చేస్తే అది లవ్ ఏంట్రా, చూడకుండా చేసేదే లవ్, అందుకే లవ్ ఇస్ బ్లైండ్ అన్నారు. ఓకేరా, నిన్ను లవ్ చేయట్లేదు, ఓకే. మరి అమ్మాయిని నువ్వు కనబడితే చాలు, నిన్ను అలా చూస్తుంది, దాని అర్థం ఏంటి? లవ్ కాదా? కోవా నీ? అరే బచ్చుగా, నీకు పగిలిపోయిద్దిరా. అరే, ఆ అమ్మాయి నిన్ను లవ్ చేసింది కాదు సరిపోయింది, అదే నన్ను లవ్ చేస్తుంటే ఈ పాటికి అన్నీ అయిపోయాయిరా. అయినా నీ ఇలాంటి పోరంబోక నెల లవ్ చేసిందిరా అమ్మాయి, అయినా నిన్నే లవ్ చేస్తుందంటే నాకెందుకో అమ్మాయి మీద డౌట్గా ఉందిరా. అరే బక్కోడా, చంపి పడేస్తా పోలా మొహం. నువ్వు చంపి, మమ్మల్ని చంపి, మేమే ఫీల్ అవ్వం. కానీ అమ్మాయి నిన్ను చూసి ఫీల్ అవుతుంది, ఆ ఫీల్ కంటిన్యూ అవ్వాలంటే నువ్వు అమ్మాయిని ఫ్లాట్ చేయాలి. కరెక్టేరా. నీ ఫిగర్ వచ్చింది బా, ఒక్కసారి ఒక్కసారి ఐ లవ్ చెప్పు ప్లీజ్ బా ప్లీజ్. ఏంటివి? లవ్ లెటర్స్. ఏంటి, అందరికి రాసావా? బావా, వర్షలు మారిపోతాయేమో పర్లేదు. నీ పేరేంటి? స్వప్న. ఈ లెటర్స్ అన్ని నువ్వు ఒక్కదాని రాసావా? మా కాలేజ్ లో బాయ్స్ రాశారు. ఏంటి, బాయ్స్ నాకు లవ్ లెటర్స్ రాశారా? ఎక్కడైనా నేను దుఃఖి చచ్చిపోతాను బావా, మగాళ్ళకు మగాళ్ళే లెటర్ రాస్తున్నారు బావా. ఆ లెటర్స్ అన్ని నాకు రాశారు, మీకు చూపిద్దామని.
దేనికి? చదువుకో, నచ్చితే ఉంచుకో, నచ్చకపోతే చించుకో. నాకు చూపించడంలో ఇన్నర్ మీనింగ్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. బావా లైన్ వేస్తుంది బావా, నిన్ను లైన్ వేస్తుంది. మీరే కదా ఈ ఏరియాలో ఏం జరిగినా మీకు చెప్పమన్నారు. మా కాలేజ్ కూడా మీ ఏరియాలోనే ఉంది కదా, అందుకే. అంటే ఇవన్నీ మీ పర్సనల్ మ్యాటర్స్ పాపా, మేము ఇన్వాల్వ్ అవ్వకూడదు. పర్సనల్ మ్యాటర్స్ అని మీరే అంటున్నారు కదా. మా నాన్నకో అన్నకో చెప్పకుండా మీకే ఎందుకు చెప్తున్నాను? పర్సనల్ అని ఫీల్ అయ్యే కదా, మీరు కూడా పర్సనల్గా ఫీల్ అవుతారని. అయ్యో ఆడపిల్లలు ఇంతకన్నా ఎక్కువగా చెప్పలేరు సార్. వదలన్నా కాలేజ్ అన్నా, ఇమేజ్ పోద్దన్నా, ఏంటో మాట్లాడుకుందాం చెప్పన్నా. అన్నా ఏం చేశానన్నా, ఎందుకు కొడుతున్నావు? సారీ అన్నా, ఇంకెప్పుడు రాయనన్నా. తీరా, ఇందులో నువ్వు రాసిన లెటర్ తీరా. అవునన్నా, ఇంతకీ ఈ లవ్ లెటర్స్ ఎవరికి రాసినాయి అన్నా? ఎంతమందికి రాసావురా? అంత సడన్గా చెప్పడం కొంచెం కష్టమన్నా. అంతమందికి 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 రాసావురా? స్వప్నకి రాసిన లెటర్ రా. స్వప్నకి రాసిందా? అమ్మ సతీష్గా నువ్వు కూడా రాసావారా? ముందు నువ్వు రాసిన లెటర్ తీరా. ఇది దీని చించి స్వప్నకు సారీ చెప్పు. స్వప్న, నీ లెటర్ చించేస్తున్నందుకు ఏమనుకోకు, సారీ. చెప్పు స్వప్న, ఇంకోసారి ఇలా ఎప్పుడు రాయినే. సారీ స్వప్న. ఇందాకెవడో సతీష్ గాడు అన్నావు, వాడేవాడ్రా. అన్నా నాతో రా, నేను చూపిస్తాను. రా అన్నా. అయిపోయారు సత్తిగారే. అరే సత్తిగా, నీ యముడు వచ్చాడు. నీ యముడు ఈడే అన్నా సత్తిగాడు. రే, ఇప్పుడు నేను చెప్పేది మీ పుస్తకాల్లో రాసుకొని రోజు చదివాక కాలేజీకి రండి. ఎవడైనా సరే ఈరోజు నుండి స్వప్న జోలికి వచ్చాడో పెళ్ళికి పనికి రాకుండా కొడతా. ఇది నా పర్సనల్గా తీసుకున్న పగిలిపోద్ది. సీను చెప్పింది విన్నారు కదా, వాడు నా వాడు, నాకు కాబోయేవాడు. నెమ్మదిగా నెమ్మదిగా మోగెను తుమ్మెద వీణ, ఇష్క్ అని ఇష్టమని అన్నది వెన్నెల జాడ. వెయ్యళ్ళు వదలని గుగ్గులవుతున్నది ప్రేమిస్తే హాయి వేదన. నెమ్మదిగా నెమ్మదిగా మోగెను తుమ్మెద వీణ, ఇష్క్ అని ఇష్టమని అన్నది వెన్నెల జాడ.
విసెను నాభిసారి కళా కోరి కళా వేడు కళా నిజమైంది కళా వెల్లువల వీకువల మనసుకు తెలిసిన పల్లవిన వచ్చినది వెచ్చనిది వయసేవి నా గుండె గూటిలో కదలక కుదురుగా ఉంటావా జానకిలా నా ముగ బాసలు వినపడలేదా ఒబ్బొబ్బ చంపకిలా నెమ్మదిగా నెమ్మదిగా మోగెను తుమ్మెదవీణ ఇష్క్ అని ఇష్టమని అన్నది వెన్నెల చాణ నాకిందాకే తెలిసిందిరా నేను తన కోసమే పుట్టానని. ఎవరు చెప్పారన్నా? ఇక్కడ ఉంటదే హార్ట్ రా అది చెప్పింది. సూపర్ అన్న, ఈ సందర్భంగా సెంటర్ లో టీ అందరికి ఫ్రీ. థ్యాంక్స్ రా, నేనంటే నీకు ఎంత అభిమానరా. అన్నా నేను చెక్క పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నావుగా అందుకు. అరే సీను, నువ్వు చాలా మారిపోవాలరా. ఎందుకు? ప్రేమలో పడిన తర్వాత ఒరిజినాలిటీ ఉండకూడదురా. అవునరా, నీకో స్టైల్ ఉండాలి, నీకో స్టిల్ ఉండాలి, చేతిలో సెల్ ఉండాలి. ఎరా, ఉండటానికి ఇల్లు కూడా ఉండాలి. ఆ తర్వాత వస్తుంది. అరే, ముందు చేతికి బ్రాస్లెట్ ఉండాలి, తర్వాత కాల్ కింద బైక్ ఉండాలి. అరే టీ అన్నకు మంచి డ్రెస్ తీసిరారా? అరే వెళ్ళి బ్రాస్లెట్ తీసుకురా వీడికి. అరే కిరాణా, రే పండకు టూలర్ తీసుకురా బాయ్. ముందు టీలకు డబ్బులు ఇవ్వండి. అన్న సెల్ నాది. నెట్వర్క్ నీది కాదుగా, ఇదిగురా వచ్చింది నాకు పండుగ తీసుకో. చూస్తాడరా వెళ్ళా. అరే మనం బాబు పడాలంటే మన బాబుల మాట వినద్రా. హలో, ఏడేంటి ఇలా వస్తున్నాడు? ఎరా, సత్తిగాడు వస్తే నువ్వు రావు, నువ్వు వస్తే సత్తిగాడు రాడు. సత్తిగాడి గురించి నా దగ్గర మాట్లాడకు. సీనుగాడు ఏడురా? ఆ సీనుగాడా? సీనుయేనా? ఈడేంట్రా జాతరలో జాంకాయలు కుట్టించేవాళ్ళు తయారాడు. వాడిని ఎలాగే తయారవమన్న అలాగే అయ్యాడు. బాగున్నాడు కదా? ఈ గెటప్లో వీడి వెనకాల నలుగురు అబ్బాయిలు, చిచి, నలుగురు అమ్మాయిలు పడడం ఖాయంరా. ఈ గెటప్లో వీడిని కానీ సపన చూస్తే పిచ్చెక్కిపోతురా. అవును. అరే చిన్నగా, బాగున్నారా? ఏం నడక వాడిది, ఏం నడక.
అదిరిపోయాడు కదా. ఏంటి పాయింట్ చొక్కా హెయిర్ స్టైల్ స్పెడ్స్? అబ్బు రే ఆ కాయ తీసుకోండి రారా. దా దా రే వెలుగుతురా. మంచిగా చెప్పు. అన్న కాయ కుళ్ళిందే. కాయ కుళ్ళిందంటే నీకు పెళ్ళైనట్టరా? గగ్రాన్ మావా గగ్రాన్. అమ్మా పెదమా అమ్మా ఉప్పుందా? చెప్పుంది. ఆ చెప్పుతోనే విడికో దిష్టి. తీస్తా తీస్తా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళోళ్ళందరి దిష్టి, నా దిష్టి, మీ దిష్టి, అందరి దిష్టి పోవాలి. థూర్ 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 థూర్. సచిన దిక్కుమల్ల మొహలు దిక్కుమల్ల మొహలు. ఎవరిని? మిమ్మల్ని కాదు నాయన, దిష్టి పెట్టిన వాళ్ళని అంటున్నాను. మంచి కొడుకులు కదా, మిమ్మల్ని ఎందుకు అంటాను నాయన? వెళ్తాను ఎల్లక, నీ మొహం చూస్తూ ఉంటానా? సీనుగాడి పెళ్లి కొడుకా. రే నిన్న చెప్పిన టూలర్ ఏదరా? అదే తీసుకురా. ఈ గెటప్ లో అదిరిపోయాడు. ఈ గెటప్ లో టూలర్ యాడైతే ఇంకా అదిరిపోతాడు. టూలర్ ఏది? ఇదిగో టూ వీలర్. ఇది టూ వీలర్ ఏంట్రా? సైకిల్ కదా. ఇది కూడా టూ వీలర్ కదన్నా. నీ అయ్య పర్రేం కాదు, ఇది టూ వీలర్ ఏంట్రా? ఒరేయ్ వాడు మెట్లోడ్రా, ఇలా సాకిచ్చావేంట్రా? వాడి గురించి నీకు తెలియదురా, వాడికి నేనేం సమాధానం చెప్పాలరా? అమ్మో వాడు వస్తున్నాడు. ఈ టూ వీలర్ అంటావేట్రా నీ అయ్యో రే. టూ వీలర్ ఏదిరా? టూ వీలరు టూ వీలరు టూ వీలర్ ఏదిరా? టూ వీలరు ఇదే. నీ అబ్బ ఇది టూ వీలర్ ఏంట్రా? నీ అబ్బ అది టూ వీలర్ రా. నీ సంగతి వచ్చిన తర్వాత చెప్తా. వచ్చిన తర్వాత నీ సంగతి కూడా చెప్తాను. అరే సప్న వచ్చిందిరా. ఓ అవును కదా, అయ్యో సిగ్గు పాడగాను. సప్న వచ్చింది పోరా. అరే వీళ్ళు ఐ లవ్ చెప్పరా ప్లీజ్ రా. వెళ్ళరమ్మా మా ప్లీజ్ రా చెప్పేది నేను. అరే మీరందరు ఆగండి ఇక్కడే, మీరు ఆగండి రే. అది స్వప్న ఎలా ఉంది నా డ్రెస్? కొంచెం ఓవర్గా అనిపిస్తుంది కదా, మా ఫ్రెండ్సే కొంచెం ఎక్కువ చేశారు. సరే కానీ నేను నిన్ను డ్రాప్ చేయనా? ఎలా? రే ఆగరా. ఏంటన్నా? కాలేజీకే కదా. అవునన్నా. దిగు. పర్లేదన్నా నేను డ్రాప్ చేస్తా కదా. రే దిగరా అన్న, కొంచెం బండి జాగ్రత్త అన్నా. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావేంటి? పర్లేదన్నా తీసుకోనా. థ్యాంక్స్, థ్యాంక్స్ లాట్. ఎందుకు? డ్రాప్ చేసినందుకు. నీకు కూడా థ్యాంక్స్. ఎందుకు? బండెక్కినందుకు. రోడ్ అంతా గతుకులున్నాయి కదా, చాలాసార్లు మీ మీద పడ్డాను. ఏమైనా అనుకున్నారా? అనుకోకుండా ఎలా ఉంటాను, నేను మనిషినే కదా. ఏమనుకున్నారు? ఇంకా పడితే బాగుండని. బాయ్. అన్నా తీసుకో, చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి, రేపు కొత్త బండి లాగా అనిపించాలి. సరే అన్నా. ఏరా బండిస్తే థ్యాంక్స్ కూడా చెప్పవా? థ్యాంక్స్ అన్నా. సరే పో. స్వప్న నీతో పర్సనల్గా ఒక 5 నిమిషాలు మాట్లాడాలి ప్లీజ్. స్వప్న అక్కడ చూడు. హాయ్. హాయ్. నీకోసమే వెయిట్ చేస్తున్నా. వెళ్దామా? మాస్టరు బండా. ఎక్కువ స్వప్న చూడు మాస్టరు, సెంటర్ దాకా నడుచుకుంటారా, ఒంటికి మంచిది. నేను ఎక్కువసేపు వెయిట్ చేయలేను, త్వరగా రా. ఎలా? షర్ట్ మిస్ అయింది. అరే బచ్చు
రాత్రి నాకు అద్భుతమైన కల వచ్చిందిరా. నీ కల్లో నా బొచ్చేమన వచ్చింది. అలాంటి పిచ్చి పిచ్చి కల నేను రాలేదు కానీ అయితే ఆర్య 2 వన్ సైడ్ లవ్ లాంటి మంచి కల వచ్చిందిరా. మూడు సముద్రాలు ఒక చోట కలిసే చోట అంతే కన్యాకుమారి. ఓకే ఉరుములు మెరుపులు అర్ధరాత్రి మూడవుతుంది, పిల్లగాలి చల్లగా వస్తుంది. అప్పుడు పిల్ల నా దగ్గరికి వచ్చింది. అవునా? వచ్చింది. వచ్చి వచ్చింది చదవా. ఈ లోపల నువ్వు వచ్చి నన్ను లేపేసో కల మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. నీకు కలే వచ్చింది, ఇది ఎవరు నా కోసం రియల్ గా వచ్చింది. ఏం కావాలి? సీను కావాలి. అందరికి వాడే కావాలంటే ఎలా? వాడు సపనతో ఫిక్స్ అయిపోయాడు. నేను మాత్రం ఖాళీకున్నా. సీనుతో మాట్లాడాలన్నయ్య. నేను కూడా ఖాళీగా లేను. వెళ్ళా అన్నయ్య. హైలవేరచ్చా? వాడు ఇప్పుడే వచ్చేస్తాడు. షట్. మ్యాటర్ ఏంటో నాతో చెప్పు. మా కాలేజీలో ఒక అబ్బాయి రోజు ఎంటబడుతున్నాడు అన్నయ్య. ఎప్పుడేం చేస్తాడని చాలా భయంగా ఉంది. నిన్ను ఒకటేసారి అన్నయ్య అంది, నిన్ను నాలుగు సార్లు అన్నయ్య 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 అంది. నువ్వు ఓంకార్ అనేకట పెద్ద అన్నయ్య అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. ఇలా అన్నయ్య అన్నయ్య అంటే యాసిడ్ పోయినా నేనే పోసేస్తాను యాసిడ్ నీ మీద. లే, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. కూర్చో. రే, వీడికి నాలుగు సార్లు అన్నయ్య. ఇప్పుడు వాడు ఎక్కడుంటాడు? యాసిడ్ పోస్తామన్నమాటగా పోయి. ఏంట్రా పోయి? హే, నిజంగా అనుకున్నావా? జస్ట్ జోకియా? లేదులే, సీరియస్గానే. పోయి పోయిరా. ఏంటి పోయివా? ఏంటి ఆలోచిస్తున్నావు? పోసాయి. ఇప్పుడు భయపడ్డావనుకో, ఈడు మాత్రం ఖచ్చితంగా నీ మీద యాసిడ్ పోస్తాడు. ఈరోజు, రేపు, తర్వాత ఇంకెప్పుడైనా పోసేస్తాడు. అందుకే ఇప్పుడు నువ్వు పోసేయి. పోసేయి. ఏరా, నీ మీద పోసింది యాసిడ్ అనుకున్నావా? వాటర్. అరే, ఒంటి మీద యాసిడ్ పడిందన్న ఫీలింగ్నే తట్టుకోలేకపోతున్నావు కదా? అదే నిజంగా పడితే ఈ క్షణం నీకు సినిమా కనిపించుంటుంది కదూ. నీ ముఖం అంతా కాలిపోయి అసహ్యంగా మారిపోయి అందరూ నిన్ను చూస్తూ జాలిపడుతూ భయపడుతూ నీ లైఫ్ అంతా నాశనమైనట్టు అనిపించి ఉంటుంది కదా. శత్రువులకు కూడా ఇలాంటి బతుకు రాకూడదు దేవుడా అనిపించి ఉంటుంది కదా. ఆ పెయిన్ తెలియాలనే ఈ పని చేశా. నిజంగా నువ్వు ఒక ఆడా మగ సంసారం చేస్తే పుట్టినోడివి అయితే ఇక ఆ పని చేయవు. ఒక్కటి గుర్తుపెట్టుకో, జంతువులు కూడా లవ్ చేస్తాయి, కానీ అవతల వాళ్ళు కూడా లవ్ చేయాలని మనిషి మాత్రమే అనుకుంటారు. అది తప్పు. నువ్వు ప్రేమించు, అది నీ ఇష్టం. వాళ్ళు కూడా ప్రేమించాలనుకోకు, అది వాళ్ళ ఇష్టం. ఇదిగో, ఇది వాటర్ కాదు, యాసిడ్. ఉంచు, నీకెదురు పడితే పోసాయి. సెకండ్ థాట్ వద్దు. రే, జీవితంలో మళ్ళీ నువ్వు అమ్మాయికు ఎప్పుడు కనిపించకు. పో పో. థ్యాంక్ యూ అన్నయ్య. అవును, నా లవర్ ఉందే స్వప్న. దాన్ని మీ కాలేజీలో ఇంకా ఎవరైనా ట్రై చేస్తున్నారా? ఆ, ట్రై చేస్తూనే ఉంటారు, ఎందుకంటే సూపర్ ఫిగర్ కదా. అయ్యో, నువ్వు వెళ్ళమ్మా, తర్వాత కార్యక్రమం చూసుకుంటాం. వెళ్ళ. అరే, రాఖీలు కట్టించుకున్న వాళ్ళ అందరూ కలిసి ఇలా వెనక్కి రండిరా, తర్వాత సంగతి నేను చెప్తా. ఇంకా ఎందుకన్నా? నాకు తిక్కుంది, మీరు వెనక్కి రావడానికి లెక్కుంది. రండే, అందరూ రండే. తీయండి, డబ్బులు తీయండి. ఎందుకన్నా డబ్బులు? చెల్లెలు రాఖీ కట్టినప్పుడు 10-20 ఇచ్చుకోవాలి కదా నాన్న. చిల్లర లేవన్నా? నీకు చిల్లరే అవసరం లేదు నాన్న. ఎల్ ఎల్ ఎల్. ఏంటన్నా మొత్తం డబ్బులు తీసుకున్నావు? డబ్బులు దొబ్బితే కానీ తెలియలేదే ఏ అమ్మాయికి సైట్ కొట్టదని. ఇంకోసారి సప్నకు లైన్ వేసారు, దీనికి డబ్బులు కలెక్ట్ అవుద్ది. వెళ్ళలే. అప్పప్ప, ఎంత ఆడపడుచు కట్నం వచ్చింది.
ఉంది వావ్ ఎక్సలెంట్ గా ఉంది కదా ఎంతైనా సీనియర్ సెలక్షన్ కదా నీ సెలక్షన్ కంటే నా సెలక్షన్ ఇంకా బాగుంటుంది కదా అయ్ బాబోయ్ చంపేసింది ఏంట్రా సీనియర్ నీ పని అయిపోయిందిరా చాలా కాస్ట్లీ కదా మన కష్టం కాదు కదా ఆడపడుచు కట్టణం ఆడపడుచు కట్టణమా ఆ అదే ఆ పడుచు ఆడ ఏదో గోలా వదిలేస్తే పోలా ఇది మా అన్నయ్య చూస్తే నిజంగా గొడవవుతుంది అబ్బా నీకు అన్నయ్య కూడా ఉన్నాడేంటి సర్లే ఈ అన్నలు నాన్నలు తమ్ముళ్ళు ఇలాంటివన్నీ సీనిగాడి ముందు వర్కౌట్ అవ్వలే అంటే మా అన్నయ్యని కూడా కొడతావా నీకోసం మీ అన్నయ్యనేంటి ఉంటే మా అన్నయ్యని కూడా కొడతాను సారీ సీను నాకు మా అన్నయ్య అంటే చాలా ఇష్టం అందరికంటే చాలా ఇష్టం ఇదిగో చూడు పేరు చిన్నప్పుడే మా అన్నయ్య పేరు నా చేతి మీద పచ్చబుట్టు వేయించుకున్నాను చూడు ఎంత ఇష్టమో చూసావా ప్లీజ్ సీను ఇంకెప్పుడు నువ్వు అలా మాట్లాడకు నేను తట్టుకోలేను అరే సీన్గా నువ్వు మరీ ఓవర్ చేస్తున్నట్లేదు అయినా గుండెలో ప్రేమ ఉంటే సరిపోద్దిరా మరీ గుండె మీద పేరక్కర్లేదు అరే హిందీలో హీరో ఉన్నాడరా అతని పేరు సఫలీ ఖాన్ సఫలీ ఖాన్ కాదురా నీ పెండాకుడి సాయి ఫలీ ఖాన్ అదేరా సాయి ఫలీ ఖాన్ వాడేమో తన లవర్ కోసం చేయి మీద ఓ పోటు వేయించుకున్నాడు పోటు కాదురా అది టాటూరా అదేరా టాటూ వీడేమన్నా తక్కువ తిన్నాడా వాడేమో తన లవర్ కోసం టాటూ వేయించుకున్నాడు వీడేమో తన లవర్ కోసం గుండె మీద పోటు వేయించుకున్నాడు వాడేమో బాలీవుడ్కి సైఫ్ అలీ ఖాన్ వీడేమో గల్లీకి సీనుగాడు మంచి పోటుగాడు చిచి మంచి టాటూ గాడురా సర్లే రే స్వప్న వాళ్ళ అన్న మీద ఉన్న ఇష్టాన్ని తన పేరుని చేతి మీద పచ్చబొట్టు వేయించుకుంది నా ప్రేమ అంతకంటే గొప్పదని తనకు తెలియాలరా అందుకే తన పేరును నా గుండెల మీద పచ్చబొట్టు వేయించుకున్నా నాకు వద్దులే వాడికి అంతే కదా
వీడు నా లవర్ బాలు వీడు నా అన్నయ్య కాదు నాకు అసలు అన్నయ్య లేడు నువ్వు చూసింది చాలా తక్కువ మా ఇద్దరికి అన్నీ అయిపోయింది రెండు సార్లు నాకు అబోషన్ కూడా అయిపోయింది ఇది నా క్యారెక్టర్ నువ్వెంత పుల్వు నీకు అర్థమైందా అయినా అసలు నీలో ఏం చేసుకు అమ్మాయి నిన్ను లవ్ చేస్తుందిరా జది నీలో ఉన్న ఒక్క మంచి క్వాలిటీ చెప్పు జస్ట్ యు ఆర్ ఎ డస్ట్బిన్ దట్స్ ఆల్ టాపలు నా బాధ నీకు నవ్వులాటగా ఉందా హే కీర్తి నీకే చెప్పేది కొట్టానంటే చూడు అసలు నీ కంటికి ఎలా కనబడుతున్నానే ఓయ్ మర్యాదగా మాట్లాడు ఏమే గివి అంటావేంటి అనరా నువ్వు అలా నవ్వుతుంటే కాల్దా ఆహా నవ్వరా నీది ఒక పెద్ద ప్రాబ్లమేనా నీలాంటి వాళ్ళు ఈ లోకంలో ఇంత మంది ఉన్నారు తెలుసా అందరూ చచ్చిపోతున్నారా హలో నువ్వు నా ప్లేస్ లో ఉంటే ఒక మొగాళ్ళ పుట్టుంటే ఒక ఆడదాని చేతిలో మోసపోయి ఉంటే అప్పుడు తెలిసేది నా బాధ అయినా నా బాధ అది మోసం చేసినందుకు కాదు దాన్ని ప్రేమించినందుకు అలాంటి దాన్ని ప్రేమించినందుకు పోయిపోయి అలాంటి బజార్ దాన్ని ప్రేమించినందుకు నా కోపం దాని మీద కాదు ఇది దీని మీద నా మీద నాకే కోపం ఏం చేయను అది గుళ్ళో దేవత అనుకున్నాను కానీ గుడి మీద బూతి బొమ్మని తెలుసుకోలేకపోయాను నేను లైఫ్ని చాలా ఈజీగా తీసుకునేవాడిని కానీ లవ్ని మాత్రం తీసుకోలేకపోయాను అది తీసుకుంది ఏం చేయాలి దాన్ని చంపాలి అది నా వల్ల కాదు ప్రేమించాను కదా అందుకే నేనే చేద్దాం అనుకున్నాను అసలు మా అక్క నీకెలా తెలుసు నేను చనిపోదాం అనుకున్న టైంలో మీ అక్క నా కళ్ళ ముందు చనిపోయి ఇదంతా మీకు తెలియకూడదని డైరీలోని ఆ పేజీలు చించేశాను ఒక అమ్మాయి మోసం చేసిందని చేద్దాం అనుకున్నాను కానీ అప్పుడు తెలిసింది నాది అసలు సమస్యే కాదని ప్రపంచంలో నాకంటే పెద్ద సమస్యలు ఇంకా ఎన్నో ఉన్నాయని మీ అక్క డైరీ చదివాకే నాకు అర్థమైంది ఇంకా ఇలాంటి అఘాయిత్యాలు ఎవరికి జరగకూడదు అందుకే ఆ నా దొంగ నా కొడుకుని చంపాలని ముందే ఫిక్స్ అయ్యాను ఏంటి మీకోసం అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం నాకేంటి అనే కదా మీ డౌట్ ఏం లేదు కీర్తి ఎటు చేద్దాం అనుకుంటున్నాను ఇప్పటి వరకు అర్థం పర్థం లేకుండా జీవించాను కనీసం ఒక మంచి పని చేసి ఆనందంగా చేద్దామని పాపం వాళ్ళు అలా బతకడం వల్ల వాళ్ళకి లాసే ప్రపంచానికి లాసే అందుకే తీసేద్దాం భరతమాత కొంచెం బర్వన్న తగ్గింది ఆలోచించకు బ్రతకాలనుకుంటే చంపడానికి ఆలోచించాలి కానీ చేద్దామనుకున్నాక మొహమాటం ఉండకూడదు ముందు వెనక ఆలోచించకుండా లేపేయడమే నా ప్రాబ్లమా కాదా అన్నది పాయింట్ కాదు అసలు ప్రాబ్లమా కాదా అన్నది పాయింట్ మన చావుకు అర్థం ఉండాలి అదే ఫైనల్ పాయింట్ చంపేసే దానికి నేనేం చేయాలో చెప్పు ఏం చేయకు వాళ్ళని చంపుతూ ఉంటాను చూస్తూ ఏం చేయి నాకు ఒక చిన్న హెల్ప్ చేయి చెప్పు సీను నువ్వేం చెప్పినా చేస్తాను నన్ను దెబ్బ కొట్టిన ఆ దొంగ మొహం దగ్గర కొంచెం నా గర్ల్ ఫ్రెండ్ గా నటించు ప్లీజ్ నావల కాదు మరిదే నీకోసం ఇక్కడ జీవిస్తున్నా నా కోసం నువ్వు నటించలేవా దాని ముందు ఏదో బిల్డప్ మా ఈగో కూడా కూల్ అవ్వాలి కదా ఓకే నటిస్తాను సూపర్ నీ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయా ఉన్నాయి ఆ ఏటీఎం కార్డ్ డిటివ్ ఎందుకు చచ్చేటప్పుడు కొంచెం ఎంజాయ్ చేద్దామని చాలా డబ్బులున్నాయి బాగా బలిసిన పార్టీ అనుకుంటా
ముందు ఎవరిని చంపేద్దాం? చీటీ లేసేద్దాం. ఓకే. కళ్ళు మూసుకొని దీంట్లో ఒక చీటీది. మలేష్. హాయ్ డార్లింగ్. హే డార్లింగ్. నీ వాయిస్ సూపర్ ఉంది డార్లింగ్. ఎవడ్రా నువ్వు? నా పేరు సీను డార్లింగ్, కీర్తి ఫ్రెండ్ని. ఇప్పుడు నీకు కూడా ఫ్రెండే. అయితే ఏంటంటా? ఏం లేదు డార్లింగ్, ఇప్పుడు నా కీర్తి మొత్తం చెప్పింది. అనవసరంగా మ్యాటర్ పెద్దది చేసుకోవడం ఎందుకు? అడ్జస్ట్ అవ్వమని చెప్పాను. అవునా? ఒప్పుకుందా? ముగ్గురంటే భయపడుతుంది, నువ్వు ఒక్కడివైతే ఓకే అంది. నిజమా? లేకపోతే నీకెందుకు ఫోన్ చేస్తా డార్లింగ్. నువ్వంటే ఎక్కడో ఫీలింగ్ ఉందనుకుంటా. మొత్తానికి ఈరోజు నీకు రాసి పెట్టుంది డార్లింగ్. చా నమ్మొచ్చా? ఇదిగో కీర్తితో మాట్లాడు ఒకసారి. హలో కీర్తి. అతను? అతను నా ఫ్రెండే, కాకపోతే నీకెప్పుడు టచ్ లోకి రాలేదు. నీకు చాలా మందితో టచ్ ఉంది, కనపడవు కంత్రి. నువ్వు ఒక్కడివైతే ఓకే మళ్ళీ, మరి వాళ్ళతో మాత్రం చెప్పొద్దు ప్లీజ్. ఇదిగో తనకి ఇస్తున్నాను. ఏం బాసు, ఓకేనా? ఆ పిక్చర్ వాళ్ళ ఫోన్లో కూడా ఫీడ్ అయ్యింది కదా. తర్వాత మేనేజ్ చేయి బాసు, ముందు కేవీఆర్ పార్క్ వచ్చేయి. పార్క్? ఇటుంచా వెళ్ళిపోదు, నేను పంపిస్తాగా. ఓకే. వస్తాడంటావా? పోతాడు. ఎక్కడ బాసు, ఎక్కడున్నావు? కనబడట్లేదు. లాస్ట్కి వచ్చాయి డార్లింగ్. ఆల్రెడీ వచ్చేసానమ్మా. హాయ్. హే డార్లింగ్, నేనే సీను. మల్లేష్. సూపర్ కొన్నావు, అందుకేనేమో నిన్ను సెలెక్ట్ చేసుకుంది. ఏంటి సిక్స్ ప్యాకా? డైలీ 2 అవర్స్ జిమ్. కుమ్ము. ఏంటి కీర్తి, వెళ్దామా? అరే వెనక ఎవరో తోస్తున్నట్టు ఆ తొందర ఏంటి బాసు, వెళ్ళడానికే కదా వచ్చింది. ఒకసారి సెల్లో ఈ లక్క సీన్ చూపించవా, నేను చూస్తాను. ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా పిచ్చా? మళ్ళీ వద్దు ప్లీజ్. అరే వీడు చూశాడు, గిరిగాడు చూశాడు, సుబ్బుగాడు చూశాడు, ఉదయగాడైతే ఆల్రెడీ సీన్లో ఉన్నాడు. నేను చూస్తే తప్ప? అంటే నేను బయట ఉన్నానే కదా. సీను సీరియస్గా చెప్తున్నాను, వద్దు ప్లీజ్. సర్లే, అంత ఫీల్ అవుతున్నప్పుడు ఎందుకు బాసు? డిలీట్ చేయి, డిలీట్ చేయి. సర్లే నువ్వు పదా. డిలీట్ చేయి బాసు, చెప్తున్నాగా. చేస్తానని చెప్తున్నాను కదా, ముందు నువ్వు పదా. వస్తానంటుందిగా, ముందు నువ్వు డిలీట్ చేయి. ఏంట్రా, ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఎవరనుకున్నావు? సాలే భూమి మీద లేకుండా పోతావు. ఏంటి బాసు నువ్వు పోవా, నువ్వేమన్నా 100 ఇయర్స్ గ్యారంటీ అని స్టాంప్ వేసుకొచ్చావా? డిలీట్ చేయిరా, డిలీట్ చేయి, తీ, డిలీట్ చేయిరా, తీ. సార్ వీడు ల్యాండ్ మాస్టర్ కొడుకు మల్లేష్ సార్. వీడు చాలా మంచోళ్ళ ఉన్నాడయ్యా. ఎందుకు సార్? వీడికి ఇద్దామని వీడి బాబు ఎకరాలకు ఎకరాలు కబ్జాలు చేస్తుంటే నాకు 6 అడుగులు చాలని చెప్పేసి ఇక్కడ పడుకున్నాడు బిడ్డ. కరెక్టే సార్, ఎంత మంచోడైతే ఇంత ఈజీగా చచ్చిపోయాడు. వాడెవడో చాలా సింపుల్గా చంపేశాడు, కత్తిపోటు లేదు, చిన్న ఘాటు లేదు, జస్ట్ మెడ దింపేశాడు అంతే. తెలివిమంతుడు. ఈ మర్డర్ గురించి మీలో ఎవరికైనా ఏమైనా తెలుసా? మేము వచ్చేసరికి చచ్చిపోయి ఉన్నాడు సార్. అదేంటయ్యా, మేం చేయాల్సిన పని మీరు చేస్తేలా? ఏం చేయమంటారు? అది కాదయ్యా, మర్డర్ జరిగిన తర్వాత లేట్గా రావాల్సింది పోలీసులు, కానీ మీరే లేట్గా వస్తేలా? చట్టాన్ని చేతిలో తీసుకోవడం ప్రతి ఒక్కరికి బాగా అలవాటు అయిపోయింది సార్. గుడ్ క్యాచ్.
అవును, ఈ శవం పక్కన ఫోన్ ఎవరిది? శవానిది సార్. గుడ్ క్యాచ్. కిల్లర్ది కాదని నమ్మకం ఏంటి? అయ్యి ఉండొచ్చుగా. సార్, ఈ సెల్ నుంచి ఎవరైతే లాస్ట్ కాల్ మాట్లాడారో తెలుసుకుంటే కొంత క్లూ దొరుకుతుంది సార్. గుడ్ క్యాచ్. మళ్ళీ సెల్ నుంచి ఫోన్ వస్తుంది. పోలీసులు అయి ఉంటారు. వాళ్ళు పోలీసులే అని నువ్వెలా చెప్తున్నా? చాలా సింపుల్. ఇప్పుడు అక్కడ ఎవరుంటారు? వాళ్లే కదా. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసి నీకేం తెలియనట్టుగా మామూలుగా మాట్లాడు. వాడి సెల్ నుండి కాల్ వచ్చిందంటే ఖచ్చితంగా పోలీసులు అయి ఉంటారు. స్పీకర్ ఆన్ చెయ్యి. హలో, ఆ మలేష్ చెప్పు. సో యు ఆర్ కీర్తి. మల్లేష్ కి నీకి ఏంటమ్మా రిలేషన్? సార్, మీరు? నేను ఎస్ఐ సుబ్బారావును మాట్లాడుతున్నానమ్మా. ఏమైంది సార్, మల్లేష్ ఎవరితోనైనా గొడవ పడుతున్నాడా? ఆల్రెడీ పడ్డాడు, ఇప్పుడే పడుకున్నాడమ్మా. ఓ, మల్లేష్ నా ఫ్రెండ్ సార్, కొంచెం మల్లేష్ కి ఫోన్ ఇస్తారా? సారీ కీర్తి, అతను మంచి నిద్రలో ఉన్నాడు, లేపడం కుదరదు. ఎక్కడ సార్? కేవీఆర్ పార్క్ లో. పార్క్ లోనా? అవునమ్మా, కాసేపటి క్రితం మీతో మాట్లాడినట్టున్నాడు. ఆ మాట్లాడేటో కొంచెం చెప్తారా? అంటే నాతో ఏదో మాట్లాడాలన్నాడు సార్. నాకు కుదరదు అంటే తర్వాత కలుస్తాను అన్నాడు, అంతే సార్. కానీ ఇప్పుడు అతను కలిసే ఛాన్స్ లేదు. ఇప్పుడు వస్తే కలుసుకోవచ్చు. చిన్న పని ఉంది, అది చూసుకొని వస్తాను సార్. చూడు కీర్తి, నువ్వు ఎక్కే కేడ్చి అతన్ని పిలవాలనుకోకు. హ్యాపీగా చనిపోయి ఉన్నాడు. అతను రాడు, రాలేడు. సార్, ఇది అసలు ఎలా జరిగింది? నీకు సోది చెప్పే వాళ్ళు తెలుసా? తెలియదు సార్. నాతోరా, నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, బాగా చెప్తాడు సోది. ఇంతకీ నువ్వెవరు? ఫ్రెండ్ సార్. నాకా? కాదు 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 కాదు, కీర్తికి సార్. మరి ఇతనికి? లేదు లేదు, ఇతను ఎవరో నాకు తెలియదు, ఇప్పుడే చూస్తున్నాను. పాపం అప్పుడే పోయాడు. చూడండి కీర్తి, ఇతనికి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? లేరు సార్, ముగ్గురు ఫ్రెండ్స్ అయితే ఉన్నారు సార్. హలో. హలో ఉదయ్. సార్, వీళ్ళే సార్ ఎంపీ ఎమ్మెల్యే కొడుకులు గిరి, ఉదయ్, సుబ్బు. వీళ్ళంతా ఒకే ప్లేస్ లో కలిసి ఉంటారు. సార్, వాళ్ళ ప్లేస్ అయితే నాకు తెలుసు సార్. మీరు కూడా డ్యాన్స్ చేశారనుకో, వాళ్ళు రెచ్చిపోతారు. అర్థమైందా? ఏంటానా, అవుట్స్కట్స్, పీర్సు, సాంగ్స్, డ్యాన్సు, అదృష్టం అంటే మీదేరా. రేయ్, నేను మీ ఏజ్లో ఉన్నప్పుడు మా నాన్న జోబులో నుంచి 1 రూపీ తీస్తే 1 మంత్ కొట్టాడురా. అదృష్టం అనే దానికి ఏదైనా అర్థం ఉందంటే అది మిమ్మల్ని చూస్తే తెలుస్తుందిరా. అంతే సార్, జస్ట్ ఫర్ చేంజ్, యు నో. యా, ఐ నో ఐ నో. ఇంతకీ ఇద్దరే కనబడుతున్నారు, మూడోవడేరా? యు మీన్ ఉదయ్? యా, గుడ్ క్యాచ్. యాక్చువల్లీ వాడి కోసం సార్ వెయిటింగ్, ఇంకా రాలేదు. చా, నమ్మంటావా? ప్రామిస్ సార్. లోపలేదో ఉంది, చూడాలి, ఓపెన్ చెయ్యి. సార్, ఏంటి మీ డౌట్? ఇక్కడ మేము చెప్తున్నాం కదా, వెళ్ళిపోవచ్చు కదా. లాటి చూసావా? దీన్ని ఎక్కడ పెట్టాలో తెలియక ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటాను. పెట్టమంటావా? బాబులు, ఆయన ఎక్కడ పెడదాం అనుకుంటున్నాడో ఆల్రెడీ మీకు ఒక ఐడియా వచ్చి ఉండాలి. అబ్బో, చాలా కష్టం, మీరు తట్టుకోలేరు. గుడ్ క్యాచ్. బయట మందు, లోపల పొందు. ఇంతకీ షో అయిందా లేక మిడిల్ రాపా? సార్, మా నాన్న ఎవరో మీకు తెలుసా? ఓ, నీకు తెలీదా? మీ అమ్మని అడుగు, తెలుస్తుంది. ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఓహో,
నడి రోడ్ మీద నీతి తప్పుతుంటే పశువు పుట్టావనుకున్నా, పదవికి పుట్టావన్న మాట. హలో డాడీ, చెప్పరా. ఇక్కడ ఎస్ఐ సుబ్బారావు అంట, చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఒకసారి ఓకే మాట్లాడు. హలో, ఏమయ్యా ఎస్ఐ సార్? నీకు ట్రాన్స్ఫర్ కావాలంటే నా దగ్గర రావాలి, కానీ మా కొడుకు దగ్గరికి ఎందుకు వెళ్ళావయ్యా? అదేం లేదు సార్, అంటే మీకు పుట్టడం మీ అబ్బాయి అదృష్టం అని చెప్తున్నాను సార్. అయినా రోడ్ల మీద రొమాన్స్ చేసే అదృష్టం ఏ కుక్కలకో పందులకో ఉంటుంది, కానీ మనకెందుకు ఉంటుంది సార్? అంటే మీకు పుట్టాడు కాబట్టి ఉంటుంది సార్. ఉంటాను సార్, నమస్తే సార్. గుడ్ క్యాచ్. పాపా, మన ప్రాపర్ ఎక్కడా? తూగోనా పాగోనా? పూనా. పూనా? నేను డ్రాప్ చేయనా? దా దా సార్. నిన్ను తీసుకెళ్తే నీ బాబు ఎంపీ ఊరుకోడు, అందుకే తీసుకెళ్ళట్లేదు. ఓకేనా? బై ద వే, మీ ఫ్రెండ్ జిగిరి దోస్త్ మల్లేష్ ఇంకా లేడు. అతన్ని ఎవరో మర్డర్ చేశారు. మీకు ఆ మర్డర్ గురించి ఏమైనా క్లూస్ తెలిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకైనా మంచిది, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్. నువ్వేంటో చూస్తున్నావు పదా, ఎక్కువ చూడకో. మన మల్లేష్ గడ్రా, చచ్చిపోయినా పర్వాలేదు, చంపేశారా, చంపేశారా. ఎవర్రా, ఎవర్రా నా కొడుకు? మనకు తెలియకుండా వాడికి శత్రువులు ఎవరున్నారా రే? ఇది ఒక్కడు చేసిన పని అయితే కాదురా, 10 మందికైనా అటాక్ ఇస్తాడురా మల్లేష్ గాడు. లేదురా, వాడి బాడీ మీద ఎక్కడా గాయాలు, ఒక్కడే కోడి మేడ విరిచినట్టు విరిచేశాడు. అంత తేలిక ఎలా దొరికిపోయాడు రావాడు? అసలు ఎవడ్రా వాడు, ఎందుకు చేశాడ్రా? ఆ నా కొడుకు దొరికితే రే, మనం లేకుండా వాడొక్కడే ఎవడితో ఎప్పుడు గొడవ పడలేదురా. ఎవడైనా సరే మనలో ఒక్కడికి ఫ్రెండ్ అయితే మన నలుగురికి ఫ్రెండే, ఒక్కడికి ఎనిమీ అయితే మనకి ఎనిమీనే. తెలుసుకోవాలి ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలుసుకోవాలి. వాడితో మొదలైంది, వాడితో నిండవ్వాలి. హాయ్, ఏంటి ఇంకా వినే పెట్టుకున్నావు? ఇంకెవరు దొరకలేదా? మార్చేసే త్వరగా. సీను, దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఛా, నా బిజినెస్ కాదు, నీ బిజినెస్సే. అయినా ఒకే కస్టమర్ని నమ్ముకుంటే వర్కౌట్ అవదే. రేయ్ లేరా, లే. ఛా, ఇదంతా కోపమే? ఒరే బాలు, కెవ్వు కేక రక్తం మరక 14 పోట్లు నీకు అవసరమారా? లేదు కదా, కూర్చో. సీను ప్లీజ్, నీకు దండం పెడతాను, ఇక్కడ నుంచి వెళ్ళిపో. మరి నా గర్ల్ ఫ్రెండ్ని చూడవా? నీకు గర్ల్ ఫ్రెండా? మరి ఖాళీగా ఉంటావు అనుకున్నావా ఏంటి? ఆల్టర్నేటివ్ చూసుకోమా, అటు చూడు. ఏంటా లుక్కు? నా గర్ల్ ఫ్రెండ్కి దిష్టి తగిలిద్ది. కీర్తి, ఇదే స్వప్న, నా మాజీ లవరు. చెప్పాను కదా పొదల్లో దొరికిందని, వీడితోటే. హాయ్. ఏంటి సిగ్గేసిందా? ఛా, ఊరుకో, నీకు అసలు అది లేదు కదా. చూడు, బాగా చూడు, ఎలా ఉంది? కత్తిలా ఉంది కదా. ఆడదానివైన నీకే షాక్ కొట్టింది కదా, దాని కాలి చెప్పులు మొయ్యడానికి కూడా నువ్వు పనికిరావు కదే. సీను, ఏంటిది, వాళ్ళు ఫీల్ అవుతారు. అబ్బే, అలాంటి ఫీలింగ్స్ వాళ్ళకేముండో. ఏంట్రా నా లవర్ కేసి అలా చూస్తున్నావు, నచ్చేసిందా? లైన్ వేద్దాం అనుకుంటున్నావా నీ అయ్యా? సీను, ఇంకొకసారి బాలు మీద చేయి పడిందో? అమ్మో వద్దులేరా, నీ మీద చేయేస్తే ఇది ఫీల్ అవుద్ది, దీని మీద చేయేస్తే. సీను వద్దు. ఏంటి నువ్వు బాలు, పద, మనం వేరే చోటుకి వెళ్ళిపోదాం పద. ఏయ్ కూచో, కూచో. నేను ఎల్లమన్నప్పుడు వెళ్ళాలి, లేకపోతే పొడిచి పరదొబ్బుతా, మీ 4 కళ్ళు పీకి నేత్రదానం చేస్తా. ఎవర్రా అక్కడ?
చెప్పండి సార్. కీర్తి, నీకేం కావాలో మోమాటం లేకుండా చెప్పుకో. ఏటీఎంలో చాలా డబ్బులు ఉన్నాయి. 2 ఐస్ క్రీమ్స్ చాలు. ఏహే, మన ఇద్దరికి రెండెందుకు? ఒకటి చాలదా? 50-50. నువ్వు వెళ్ళమ్మా, ఒక క్రీము 2 స్పూన్లు తీసుకురా. లవర్స్ ఎప్పుడు ఒకటే పంచుకోవాలి కీర్తి. వీళ్ళకి తెలియదు ఇదో దొంగ ముంజ, వీడో దొంగ ముంజలోడు, అందుకే 2 తెచ్చుకుంటున్నారు. కీర్తి, ఇప్పుడు నీకు నేను, నాకు నువ్వు ఇద్దరం తినిపించుకుందాం. సీను. అవును. ఏమే, మీరు మాత్రం బాగా కుళ్ళుకోండి. నువ్వు నాకు. ఇప్పుడు నీకు. సరిగా తిను కీర్తి. కీర్తి, 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 మీ వల్లే, మీ వల్లే నా కీర్తి వెళ్ళిపోయింది. దిష్టి పెట్టారు దొంగ మహాలు. అమ్మయ్యా, ఈరోజు నాకు ఎంత హ్యాపీగా ఉందో, నా కసి మొత్తం తీరిపోయింది. ఏంటి నువ్వు, పోన్లే కదా యాక్టింగ్ చేయడానికి ఒప్పుకుంటే, ఓవర్ చేస్తున్నావు. అవును కదా, సారీ కీర్తి, ఏదో కొంచెం బిల్డప్ ఇద్దామని. అయితే ఎక్కడ పడితే అక్కడ చేతులేస్తావా? ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ, నేను నీ ఫ్రెండే కదా. ప్లీజ్ సారీ చెప్తున్నాగా. సర్లే. పట్ట పగలు పబ్లిక్ గా మర్డర్ జరిగిన ఇంతవరకు మనం ఏమి చేయలేకపోయామంటే మన మీద మనకే జాలేస్తుందయ్యా, సిగ్గుపడాలి. గుడ్ క్యాచ్ సార్. తొక్కలో క్యాచ్. నీకిదొక్కటే తెలుసు, ఎవరిని క్యాచ్ పట్టాలో మాత్రం తెలియదు. గుడ్ క్యాచ్ అని మాత్రం అంటాం, పెద్ద పొడి చేసేవాళ్ళగా. గుడ్ క్యాచ్. సారీ సార్. అసలు ఈ కేసులో ప్రాబ్లం ఏంటయ్యా? మీకు తెలిసినట్టు ఉంది, చెప్పండి సార్. నువ్వు భలేవాడివయ్యా, నాకేం తెలుసు? నాకు అంతే తెలుసు సార్. సుబ్బారావు, ఆ చచ్చింది ల్యాండ్ మస్తాన్ కొడుకయ్యా, ఓ అని పైనుంచి షంటుతున్నారు. ఆ ల్యాండ్ మస్తానికి ఏమైనా 2 ఉన్నాయా సార్? ఒకటే కదా. ఏంటది? అదే సార్, హెడ్ గాడిద గుడ్డేం కాదు. నాకు తెలుసు నీకు ఉన్నత తక్కువ, ఉత్సాహం ఎక్కువ, ఏదేదో చేసేద్దాం అనుకుంటావు. ఎవరిని ఏమి చేయలేవు, కానీ సెటైర్లు మాత్రం వేస్తుంటావు. గుడ్ క్యాచ్ సార్. నమస్తే బాయ్, చాలా కాలమైంది చూసి. బాగున్నావు? బీపీ ఎక్కువైంది, షుగర్ డౌన్ అయింది, హార్ట్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. అరే, ఏపీలో పుట్టినాడు ఎవరికైనా బీపీ ఉండాలా? గదైతే నీకు లేనట్టు. గట్లయితే పోలీసానికి షుగర్ ఉండకూడదే, పొగరుండాలా? గదైతే నీకు లేనట్టు. అరే పరేషాన్ వద్దు సారు, ఆరాంసే మీ డ్యూటీ మీరు చేసుకోండి. నా కొడుకును చంపినోడు దొరికేంతవరకు నీ కొడుకు నా దగ్గరుంటాడు, గంతే. మాకి కసం, నీ కొడుకును కిడ్నాప్ చేశా, కానీ ఏం చెయ్యా, నా కొడుకుని చంపినోడు దొరికేదాకా ఆణ్ణి వదలా. నా సొంత కొడుకు లెక్క చూసుకుంటా. బిడ్డ దూరం అయితే ఆ బాధకి ఎట్లంటదో తెలియాలిగా. మరి ఇప్పటిదాకా ప్రాబ్లం నాది, ఈజీగా తీసుకుంటావు, జోకులేస్తావు, ఇప్పటి నుంచి ప్రాబ్లం మీది. జోకులయ్యావు, సీరియస్ గా తీసుకుంటావు. ఏమే, అబ్బాయి ఇంటికి వచ్చాడా? ఇంకా రాలేదండి, నాకు కూడా అదే టెన్షన్ గా ఉంది. ఓకే. గుడ్ క్యాష్. ఇప్పుడు సమజైంది. వస్తా బాయ్. నీ కొడుకు ఎదురు చూస్తుంటాడు.
హలో హాయ్ డార్లింగ్ గుడ్ మార్నింగ్ ఎవర్రా నువ్వు నన్ను డార్లింగ్ అంటున్నావు నువ్వు ఎవరికి ఫోన్ చేసావో తెలుసా ఏంటి సుబ్బారావు నన్ను కావాలనుకున్న వాళ్ళకి నేను డార్లింగ్నే కదా నీకు నేను డార్లింగ్ నువ్వు నాకు డార్లింగ్ హూ ఆర్ యు మొన్న పార్క్ లో మల్లేష్ గారిని మాట చేయలే నేనే డార్లింగ్ రై డైరెక్ట్ గా నాకే ఫోన్ చేసి మాట్లాడుతున్నావు అంటే నువ్వు దిల్లున్నమ్మగాడివిరా మాట్లాడడానికి కావాల్సింది దిల్లు కాదన్నయ్య సెల్లు కాకపోతే దానికి అవుట్ గోయింగ్ ఉంటే చాలు ఇంతకీ మ్యాటర్ ఏంటి తమ్ముడు ఏం లేదన్నయ్య ఇప్పుడు ఆ ఉదయగాడు ఉన్నాడు కదా వాణ్ణి కూడా చంపుతున్నాను ఎలాగో పెద్దోడివి నీకు మాట చెప్పి చంపితే బాగుంటుందని ఉదయ నో ఉదయ నెంబర్ డైల్ చేయి వెంటనే లైన్లో పెట్టు చూడు నువ్వు చాలా తప్పు చేస్తున్నావు నీకేదైనా అన్యాయం జరిగితే నాకు చెప్పు నేను చూసుకుంటాను వాళ్ళకి శిక్ష పడేలాగా నేను చేస్తాను చిచి అసలు నాకు వాళ్ళు ఏం చేయలేదన్నయ్య అసలు నేను వాళ్ళకి ఎలా ఉంటానో కూడా తెలియదు మరి ఎందుకు చంపుతున్నావు చెప్పు పుట్టినే ఉలవలవల యాక్చువల్గా నేనే చేద్దాం అనుకున్నాను కానీ అది ఎలాగో మన చేతిలో పనే కదా ఎప్పుడైనా చావచ్చు ఈలోపు వీళ్ళని చంపాలనిపించింది చంపుతున్నానంతే ఎవరిని పడితే వాళ్ళని చంపాలనిపిస్తుందా ఆర్ యు సైకో నీ ఇష్టం వచ్చిందనుకో చూడు తమ్ముడు ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు బాసు ఇది ఏరియా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 సి ఉదయ్ లైన్లో ఉన్నాడు సార్ హలో ఉదయ్ చెప్పండి ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 సి జూబ్లీ హిల్స్ 10 సియా నువ్వు చాలా అలర్ట్గా ఉండు మల్లేశ్ని చంపిన వాడు కాల్ చేశాడు నిన్ను వాడు చంపడానికి ట్రై చేస్తున్నాడు జాగ్రత్తగా ఉండు చెప్ తమ్ముడు తమ్ముడు చెప్పు అన్నయ్య ఇప్పుడు ఉదయం చంపలే తర్వాత చూస్తా వెరీ గుడ్ అన్నయ్య ప్రస్తుతం సుబ్బుగారు దొరికాడు వాణ్ణి వేసేసా ఎవడైతే ఏముంది చంపడమే కదా ఇంపార్టెంట్ గుడ్ క్యాచ్ హలో 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 ఒకటి మెడ విరిచాడు ఇంకొకటి తలపల కొట్టాడు టోటల్ కాన్సన్ట్రేషన్ హెడ్ మీద పెట్టాడు నాయిస్ లేకుండా చంపుతున్నాడు వెరీ నైస్ పర్సన్ వెరీ ఇంటెలిజెంట్ రేయ్ ఎవడ్రాడు దమ్ముంటా రండి బే డోంట్ వరీ మై బాయ్ మీరు పిలిచినా పిలవకపోయినా వాడొస్తాడు మీరు చూస్తారు అది నాది గ్యారంటీ ఎస్ తప్పకుండా వస్తాడు చనిపోయిన ఇద్దరు మీ ఫ్రెండ్సే ఆల్రెడీ నిన్ను చంపుతానని వాడు నాకు ఫోన్ చేసి చెప్పాడు ఎందుకంటే మిగిలింది మీరిద్దరే కాబట్టి నెక్స్ట్ టార్గెట్ నువ్వే టేక్ కేర్ మాకు తెలుసు మేము ఎవరికి అన్యాయం చేయలేదు సార్ ఎవరికి అన్యాయం చేయలేదు మరి ఎందుకు చంపాలి సార్ ఏమో నాకేం తెలుసు ఎక్కడ ఏదో పని చేసి వచ్చి ఉంటారు లెట్స్ మూవ్ అసలు వాడికి ఏం కావాలో వాడికైనా తెలుసా వాడికి ఏం తెలియదు సార్ నువ్వు ఏమంటున్నావయ్యా అవును సార్ వాడే చెప్పాడు వాడు కూడా చావాలనుకుంటున్నాడంట కానీ వాడు చచ్చేలోపు మాత్రం ఈ నలుగురిని చంపుతానంటున్నాడు ఎందుకు చంపుతున్నాడంట ఏదో రివెంజ్ ఉండబట్టేగా అసలు వాళ్ళ మీద ఎలాంటి రివెంజ్ లేదని వాడే చెప్తున్నాడు సార్ అంటే ప్రొఫెషనల్ కిల్లరా ప్రొఫెషనల్ కిల్లర్ అయితే నాకెందుకు కాల్ చేస్తాడు సార్ మరి ఎందుకు చంపుతున్నాడంట ఉత్తినే ఉలవలా అన్నాడు సార్ ఏంటి సుబ్బారావు నీకైనా మెంటల్ ఉండాలి వాడికైనా మెంటల్ ఉండాలి ఉత్తునే ఉలవలా ఎందుకు చంపుతాడు వాడు నాకు పాస్ చేసిన మ్యాటర్ అదే సార్ ఇలా ఎక్కడైనా జరుగుతుందా సార్ ఏంటయ్యా ఎవరు నువ్వు ఇతన్ని మల్లేష్ మర్డర్ జరిగిన ప్లేస్ లో చూశాను సార్ అవును సార్ గుడ్ క్యాచ్ ఏంటి పని చిన్న కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్ ఇక్కడ పెద్ద కేసులకే దిక్కు లేదు మళ్ళీ పిటి కేసా సార్ సర్లే నువ్వు వెళ్ళి కూర్చో నువ్వు చెప్పు కత్తి మీద ఉన్న వేలు ముద్రలు మొదటి శవం మీద ఉన్న వేలు ముద్రలు కంపేర్ చేసి చూస్తే రెండు ఒకేలాగున్నాయి సార్ అది కొత్తగా నువ్వు చెప్పడం ఏంటి వాడే ఫోన్ లో చెప్పాడుగా క్యాచ్ కరెక్ట్ గా చెప్పారు సార్ మరి ఏం చేద్దాం వాడు నాకు ఫోన్ చేసి పెద్ద పొరపాటు చేశారు సార్ ఆ ఒక్క నెంబర్ తో వాడు ఎక్కడున్నా క్యాచ్ చేస్తాను సార్ గుడ్ క్యాచ్ కదా సార్ తొక్కలో క్యాచ్ ఆ సిమ్ కార్డు వాడు అట్టగే పెట్టుకుని ఉంటాడా
ఎప్పుడో తీసి పడేసి ఉంటాడు. దా పట్టుకోని ఉంటాడా? గుడ్ క్యాచ్. నిన్ను ఇంకా నయం. వీడు ఎంపీ కొడుకును కాకుండా వీడిని చంపాడు. ఇంతకీ వీడెవడు? ఎమ్మెల్యే కొడుకు సార్. అసలు ఎలా ప్రొసీడ్ అవ్వాలయ్యా? నాకంత సార్ నా కేసు. నువ్వు ఉండవయ్యా స్వామి. మీరు కూర్చోండి సార్. ఇలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది. వాడు ఎవడైనా సరే వాడికి ఉరిశిక్ష పడేంత వరకు నేను నిద్రపోను. నన్ను నమ్మండి సార్. ఏం మాట్లాడుతున్నావాయా? నా కొడుకుని చంపినోడు దొరికి ఉండి ఉంటే ఇదంతా జరిగేది కాదుగా. అన్నా వీళ్ళేం చేయరన్నా. ఈడేమో అడిగి చెప్తాడు, ఆడేమో మిడిగుడ్లేసుకుని ఇలా చూస్తుంటాడు. గది జరిగేది. ఆ చంపినోడు దొరికేదాకా నా కొడుకు ప్లేస్లో ఈడు కొడుకుని పెట్టినా, అయినా ఏం చేయలేదు. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా మేమేగా సార్ వాని పట్టుకునేది. ఇంతకీ నా కొడుకు ఎలా ఉన్నాడు? ఆడికే తినడం తొంగోడం ఏం తెలీదు. గచ్చం నీ మాదిరే. నీకింకో కొడుకు లేడా? లేదు సార్, ఒక్కడే కొడుకు. పోనీ కూతురుందా? లేదు సార్, మా సిఏ గారికి మాత్రం కూతురు కొడుకు ఇద్దరున్నారు సార్. నాకు మాత్రం ఒక్కడే కొడుకు సార్. సార్, నీ కొడుకు నా దగ్గరుంటాడు. నా కొడుకును చంపినవాడు దొరికిన తర్వాత నీ దగ్గరుంటాడు. నీకంటే బాగా చూసుకుంటాను. డోంట్ వరీ. తప్పదు. నీలో వర్క్ సిన్సారిటీ పెరగాలంటే ఇది తప్పదు. వస్తా పదండ్రా. సార్ సార్, ఏమయ్యా వాడు నా పిల్లల గురించి అడిగారే? నేను పిల్లా పాపలతో సుఖంగా ఉండటం నీకు ఇష్టం లేదా? ఇది కావాలని చేసావు కదా సార్. క్యాజువల్ గా అన్నాను, యాజ్ యూజువల్ గా జరిగిపోయింది సార్. నా కర్మ. గుడ్ క్యాచ్ సార్. నా కేసు. ఏంటయ్యా, ఎవరి మీద నీ కేసు? ఒక పార్క్ మీద సార్. పార్క్ మీదనా? అవును సార్. అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఒక్కడిని వదలొద్దు, అందరిని లోపలికి చేయండి. ఏయ్ కార్ దింపెట్టు, కమ్ ఆన్ క్విక్ మూవ్. సార్ సార్, నాకు పెళ్ళైంది సార్, నాకు పిల్లలు కూడా ఉన్నారు సార్, మమ్మల్ని వదిలేండి సార్ ప్లీజ్ సార్. ఆహా, పెళ్ళై మీకు పిల్లలుంటే ఈ పొదల్లో ఏం పనిరా? మీకు ఇల్లు లేవా? వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ పిల్లలు ఉన్నారేమో పాపం. అంటే మీకు పెళ్ళిళ్ళు అయ్యాయి కానీ మీ ఇద్దరికి పెళ్లి కాలేదన్నమాట. మిమ్మల్ని ఇద్దరిని వ్యాన్ ఎక్కించి కాదు, వ్యాన్ కట్టేసి తీసుకెళ్ళాలి. పదనా సార్, ఫార్మాలిటీ ఏమైనా? చెస్, ప్రతి ఎదవకి ఫార్మాలిటీ అన్నమాట ఫ్యాషన్ అయిపోయింది. ఎక్కు ఎక్క. డబ్బులు ఇస్తాడు డబ్బులు. సార్ యువర్ గ్రేట్ సార్. ఇప్పుడు మీడియా గినక ఉంటే మీరు స్టేట్ అంతా పాపులర్ అయి ఉండేవారు సార్. సార్ చూడు చిన్న, నాకు ముందు చూపు ఎక్కువ. ఎలాగూ పెద్దవాళ్ళని పీకలేం. వీళ్ళనన్న నాలుగు మాటలు పీకి పాపులర్ అవ్వ. మీరు సూపర్ సార్. పవిత్రమైనటువంటి సంస్కృతి పార్కుల పాలవుతుంది, దేశానికి వెన్నుముక్క లాంటి యువత పొదల్లో నలిగిపోతుంది. దీన్ని అరికట్టే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. సార్ ఒక్క నిమిషం సార్, ఆగండి సార్ ప్లీజ్ సార్. చూపించవే, బాగా చూపించు. నీ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. మొహం దాచుకుంటావంటే చూపించు, బాగా చూపించు. అదిగో సార్ వాడిని కూడా సార్, వాడిని కూడా చూపించండి సార్. రారా. హే ప్లీజ్ వద్దు వద్దు. సార్ సార్, నన్ను వదిలేమని చెప్పండి సార్. మా నాన్నకి తెలిస్తే ఫీల్ అవుతారు. ఎందుకు ఫీల్ అవుతాడమ్మా? పొదల్లో కనబడితే ఫీల్ అవుతాడు కానీ టీవీలో కనబడితే ఫీల్ అవుతాడా? సార్ నేనెవరో మీకు తెలుసా? ఎవడైతే నాకేంటి? ఈ ఎస్ఐ సుబ్బారావు ఎవడి మాట వినడు? నేను సిఐ గారి అమ్మాయిని సార్. సూపర్. ఇందాక ఆ ఎమ్మెల్యే దగ్గర నా కొడుకును బుక్ చేశావు, గంట కూడా తిరగకుండానే ఆ మీడియా ముందు నా కూతుర్ని బుక్ చేశావు. అసలు నేనేం పాపం చేశానయ్యా? సారీ సార్. ఆ ల్యాండ్ మస్తాన్ నీ కొడుకును తీసుకెళ్తే దానికి కారణం నేనా? పోనీ నీకిష్టం లేకపోతే చెప్పు, నేను ఈ ఉద్యోగం వదిలేసి ఉడకబెట్టిన వేరుశనక్కాయలైనా అమ్ముకుని బతికేస్తా. గుడ్ క్యాచ్. సారీ సార్. అంటావయ్యా ఎందుకరావు? నీకు ఆడియో ఎక్కువ వీడియో తక్కువ, అయినా మీడియాను పిలిచింది ఎవరు? నేనే పిలిపించాను సార్. మనకెంతో ప్రెస్టీజియస్గా ఉంటుందని పిలిపించాను.
కానీ మీ ప్రెస్టేజ్ పొదల్లో ఉంటుందని నాకు ఎలా తెలుస్తుంది సార్? నాకు చెప్పకు. మీడియా ముందు ఫోజులు కొట్టాలని నీ ఐడియా. కిల్లర్ని పట్టుకోలేకపోయావు, పిల్లల్ని పట్టుకున్నావు పెద్ద హీరోలాగా. చూడు సుబ్బారావు, నీ కొడుకు నా కొడుకు ఇంటికి తిరిగి రావాలి అంటే ఆ దొంగ నా కొడుకు దొరకాలి, అది గుర్తుంచుకో. సార్, మీరు చెప్పినట్టుగానే మీకు వచ్చిన కాల్స్ను బట్టి ఫుల్ డీటెయిల్స్ కలెక్ట్ సార్. అతని పేరు వివరాలు మొత్తం ఈ ఫైల్లో ఉన్నాయి. సార్ నువ్వు కీర్తి, కీర్తి గెలిచాడే, సీని గారు గెలిచాడు గెలిచాడు గెలిచాడు. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? నేను భలే హ్యాపీగా ఉన్నాను కదా. ఈరోజు సీనిగాడు ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. ఏ కీర్తి, నువ్వు లేవు కానీ దాన్ని పోలీసులు వ్యాన్ ఎక్కిస్తుంటే దాని ఫేస్ చూడాలి. దొంగ మొహంది దొరికిపోయింది, ఇక లైఫ్లో పార్క్లో మాత్రం కనిపించదు. అది చాలు నాకు. ఏంటి నువ్వు హ్యాపీగా లేవా? ఉంది కొంచెం, ఇంకా ఇద్దరు బ్యాలెన్స్ ఉన్నారు. ఆ బ్యాలెన్స్ కూడా ఫినిష్ చేస్తే అప్పుడు ఫుల్ హ్యాపీ. డోంట్ వరీ పాపా, బ్యాలెన్స్ ఉండదు. శేషం సున్నా అయ్యేదాకా సీనిగా నిద్రపోడు, ఎవ్వడిని నిద్రపోనివ్వడు. ఓకే, బైక్ బండి కడ్డంగా పెట్టావు. వాళ్ళని వదిలేయండి సార్, వాళ్ళు మా వాళ్ళు. వాళ్ళనా? మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలను పడుతూ ఉంటే మా కుక్క వదిలేయండి అన్నంత ఈజీగా చెప్పావు కదరా. వాళ్ళని వదిలేయండి సార్, నేను వస్తాను. వీళ్ళని తీసుకెళ్లి నాలుగు దంతే వాడెవడో బయటపడతాడు. వాణ్ణి నేనే. ఏంటి డార్లింగ్, ఇంకా గుర్తుపట్టలేదా? నువ్వా దొంగలు? ఇన్ని రోజులు మాతో ఆడుకుంటుంది నువ్వా? నడు, తీసుకెళ్ళావు లోపలి. నా కొడుకును వదలొద్దు. ఏ ఫైన్ ఆటో సార్ ఈ బండిది? ఓకే సార్. సార్, వీళ్ళు ఉన్నటువంటి తెలివి కొంచెమైనా నాకు రావాలంటే నేనేం చేయాలి సార్? ఓ పంచి, వాడి శరీరంలోని ఒక ముఖ్యమైన భాగానికి మొక్కుకో. ఏముంది, వాడి తెలివితేటలన్నీ నీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఆ ముఖ్యమైన భాగం అంటే ఏంటి సార్? అదేనయ్యా, కాయ కాని కాయ తలకాయ. వాడికి ఉన్నది నీకు లేనిది అదేగా. మరి ఇప్పుడను గుడ్ క్యాచ్ అని. సార్, బేసిక్గా అన్నయ్య చాలా మంచోడు సార్, నేనే కొంచెం ఇబ్బంది పెట్టాను. సారీ సార్. ఇద్దరిని చంపి నిన్ను కొంచెం ఇబ్బంది పెట్టానని అంత సింపుల్గా చెప్తున్నావంటే నీ స్కూల్ నాకు అర్థం కావట్లేదురా. ఇప్పటికైనా నిజం చెప్పు, ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నీకు వాళ్ళకి మధ్య రిలేషన్షిప్ ఏంటి? అబ్బే, బాబాయ్కి పెద్ద నాలెడ్జ్ ఉన్నట్టు లేదన్నయ్య. లేకపోతే ఏంటి బాబాయ్, ప్రాణాలు తీయడానికి పెద్ద పరిచయం ఉండాలా ఏంటి? ఇప్పుడు ఓ పెద్ద ఆయన ఉన్నాడు, పేరేంటి? ఆ ఏముడు, ఆయనకి మనకి రిలేషన్ ఏమన్నా ఉందా? పోనీ రివెంజ్ ఏమన్నా ఉందా? ఉండదు. లేపేయడం ఆయన డ్యూటీ, అంతే. నేను అంతే, యముణ్ణి. వాళ్ళని లేపడం నా డ్యూటీ అనుకున్నా, లేపేస్తున్నా, అంతే. అర్థమైంది, నువ్వు ఒక ప్రొఫెషనల్ కిల్లర్వి, ఇదంతా నీ వెనకుండి ఎవరో చేయిస్తున్నారు. చా, సీనిగాని నువ్వు చాలా అండర్ ఎస్టిమేట్ చేసావు బాబాయ్. ఎవడో చెప్తే వీడు ఏది చేయడు, ఇక్కడ ఏదనిపిస్తే అది చేస్తాడు, అంతే. అదే ఎందుకు చెప్పా కదా డ్యూటీ అని. చూడు చిన్న, మాట మాటకి కౌంటర్ లేస్తున్నావు. మాకు తెలిసిన ఒకే ఒక కౌంటర్ ఎన్కౌంటర్. బుల్లెట్లు గన్నులు ఉన్నంత వరకు ఓకే, ఒక్కసారి అవి బయటకొచ్చాయో నువ్వుంటావు. అర్థమైందా? ఏమయ్యా, వీడి కంటికి మనం కార్టూన్స్ లా కనపడుతున్నావా? గుడ్ క్యాచ్ సార్. బాబు చింటూ ఎలా ఉన్నావు? ఎంత చిక్కిపోయావు కదా నా బంగారం.
దొరికవరా సాలా. సార్ సార్ ఏంటి సార్ ఇది? ఆగండి ఆగండి అసే గారు. సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి. వాడు తొందర పడుతున్నాడు, ఒకసారి లోపల పంపించు. నువ్వు ఆగవయ్యా ప్లీజ్ ఆగు. నీకేమైనా మర్చిపోయిందా? నేను చెప్పేది విను. నీకే చెప్పేది, ఇది పోలీస్ స్టేషన్, నీ అత్తా కాదు. వదలను. ఇక్కడ ఏమైనా జరిగితే ఆ సెల్లో మేముండాలి. నా కొడుకుని ఎందుకు చెప్పావురా? నీకు అస్సలు చెప్పరా, ఇప్పటిదాకా మా డిస్కషన్ అదే. నీకెందుకు చెప్పాలరా? కన్న కొడుకుని చంపినోడిని కటకటాల కప్ప చెప్పిన సన్యాసిని నీకేంట్రా చెప్పేది? అదే నేనైతే ఏం చేసేటోండి తెలుసా? జైల్లో ఉండోని బయటికి లాగి చంపేటోండి, నా చేతులతో చంపేవాడిని. నీకు ఆ దమ్ముందా? నీతో ఏంట్రా మాట్లాడేది? ఈ రోజు ఈడెంత చూడండి, నా కొడుకు ఆత్మ శాంతించదు. ఇది కరెక్ట్ కాదు సార్, చట్టాన్ని మీ చేతిలో తీసుకోవడం తప్పు సార్. ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. వీడు మీకు దొరకలేదు, మీరు అరెస్ట్ చేయలేదు, మీ ఉద్యోగాలు మీకు ముఖ్యం. అర్థమైంది అనుకుంటాను. మర్డర్ చేసేస్తాండి. సరే సార్, ఏదైనా చేయండి సార్. ఏమి చేయలేమయ్యా, కానీ వాడు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. ఒక్కటి, అన్ని మూసుకొని పని చేయాలి, లేదా పని చేయటమైనా మానేయాలి. ఏ ఉద్యోగమైనా అంతే, ఇది అంతే. హలో, ఏంటి తప్పించుకున్నాడా? ఏంటి అమ్మా, అయ్యా కుమ్మేశారా బాబోయ్. పోలీస్ కోటింగ్ పోలీస్ కోటింగ్ అంటే ఏంటో అనుకున్నా కానీ అదరగొట్టారు. అంతేలే, మనమేమో ఇష్టం వచ్చినట్టు పీకుతాం, వాళ్ళేమో ట్రైనింగ్ తీసుకొని ఓ ప్రాసెస్ ప్రకారం వెళ్తారు. ఎంతైనా ఆ కోటింగే వేరు. అయినా నాకు దెబ్బలు తగిలితే నీకు నొప్పి వస్తుందేంటి? ఇదంతా నీకు అవసరమా? కలిసొచ్చిన వరానివు వలవు, ఎదురొచ్చిన నా గుండెలు లయవు ఎవరివు? మౌనాన్ని వీడి మది మీటిన మాటలాగా, రెక్కల్ని విప్పి నింగి దాటిన పాటలాగా, సిరనే మలిచే ఉలిగా చెవిగా, వరసే కలిసే శృతిగా, జతగాలనే వలచే వడిగా ముడిపడగా, రాచిలకవో నాచలి నీవు, కనిపించే నిజానివో కలవో, కలిసొచ్చిన వరానివో బలవు, ఎదురొచ్చిన నా గుండెలో నయమో ఎవరివో? సరికొత్త సంగతది, మరణానికైనా మరి మనసంటూ ఉన్నదని, ఒంటరైన నా ఎదలో నువ్వే ఎదురు రాకపోతే, ఇన్ని మూసులు ఏమయ్యేవో నువ్వు లేకపోతే, నువ్వు లేనిదే నేనెవరో నాకు తెలియకుండే, నువ్వు లేనిదే నేనెవరో నాకు తెలియకుండే, తెలిపే వలపే గెలిచే మలుపే తిరిగే కల
కడలె కలిసే కడలె చేరే నదిలా కనగలిసే రాచిల కబో నాచలి వివో కనిపించే నిజానివో కలవు కలిసొచ్చిన వరానివో వనవు ఎదురొచ్చిన నా గుండెలో దయవు ఎవరివో డార్లింగ్, మీ ఇద్దరు ఫ్రెండ్స్ పైన వెయిటింగ్, రెడీగా ఉండండి. ఏదో ఒక టైంలో మిమ్మల్ని చంపేసి పైకి పంపిస్తాను. ఇట్లు సీనుగాడు, మీ యముడు. గుడ్ క్యాచ్. అయితే ఇప్పుడు ఏంటంట చెప్పండి సార్, ఇప్పుడు మేము ఏం చెయ్యాలి? రెడీగా ఉండాలి. ఉండమని అడగా. చా సింపుల్, చేతనైతే వాణ్ణి చంపండి, చేత కాకపోతే మీరు చావండి. దట్స్ ఇట్. మరి మీరేం పీకుతారు? చస్తే మీ బాడీలను పోస్ట్ మార్టం పంపిస్తా, బ్రతుకుంటే మీ చావు పోస్ట్ పోన్ అయిందనుకుంటా. కీర్తి గురించి కొన్ని డీటెయిల్స్ నాకు తెలియాలి. ఫస్ట్ టైం ఆ అంతకుని చూసింది ఆ అమ్మాయితోనే, మల్లేష్ డెడ్ బాడీ దగ్గర. ఎవరా ఆమె? తనెవరో మాకు తెలియదు, బట్ మీ గురించి కూడా ఆ అమ్మాయికి బాగా తెలుసు. నాకు చెప్పింది కూడా ఆ అమ్మాయి. ఎవరా ఆమె? అయితే నీకన్నీ తెలుసు అన్నమాట. అసలు నువ్వు పోలీసువేనా? నీ డ్యూటీ ఏంటి? నీకు అడ్రస్ అవసరమా? తీసేయ్. రేయ్, అరవద్దు. ఇక్కడి నుంచి మీరు బయటికి వెళ్తే మీ ప్రాణాలకు గ్యారంటీ లేదు. ఎక్కువగా మాట్లాడితే ఇక్కడ కూడా మీ ప్రాణాలకు గ్యారంటీ లేదు. వెళ్ళి మీ బాబుల్ని అడగండి. రేయ్, మేము సరిగ్గా ఇక్కడ డ్యూటీ ఎందుకు చేయట్లేదో వాళ్ళు చెప్తారు. అత్తారింటి నుంచి పెళ్ళాన్ని కాపురానికి తీసుకెళ్ళినట్టుగా ఈ జైల్లో నుంచి వాడిని తీసుకెళ్లారు. వాడు పారిపోతే మళ్ళీ నా దగ్గరికి వచ్చారు. ఏ దొంగ పోలీస్ ఆట అనుకుంటున్నారా? డెత్ గేమ్. ఒక రాజకీయ నాయకుడు సరిగ్గా పనిచేయకపోతే క్వాలిటీ మిస్ అవుతుంది, ఒక పోలీస్ ఆఫీసర్ సరిగ్గా పనిచేయకపోతే లైఫ్లు మిస్ అయిపోతాయి. అర్థమైందా? గెట్ అవుట్, గెట్ అవుట్.
నా తప్పైపోయింది నీకు దండం పెడతా నన్ను వదిలేసి నా తప్పైపోయింది నన్ను వదిలేసి నీ దండం పెడతా ప్లీజ్ ఇదిగో డిలీట్ చేశాను ఇందులో ఏం లేదు నన్ను వదిలే ప్లీజ్ నన్ను వదిలే నీకు దండం పెడతా కీర్తి చెప్పు కీర్తి నన్ను చంపొద్దని తప్పైపోయింది కీర్తి ఇంకెప్పుడు ఎవరిని అలా చేయని కీర్తి నేను బతకాలి కీర్తి నేను ఇలాగే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పి అరెస్ట్ అయిపోతాను కీర్తి ప్లీజ్ కీర్తి కరెక్టే అన్నయ్య అప్పుడు మ్యాటర్ మొత్తం పబ్లిక్ అయిపోయింది కదా అప్పుడు అమ్మాయి పొజిషన్ ఏంటి అలా జరగకూడదనే ఇదంతా ఆ సెల్లిటి ఓ పని చేద్దాం అరే ఒంటి మీద ఉన్న ఆ సొక్కా తీసి పక్కన పెట్టేసాయి పబ్లిక్కి నగ్న సత్యం చూపిద్దాం తీయరా తీసాయి ఇప్పుడు ఎక్కడా శుద్ధి పేరు వాడకుండా ఒక అమ్మాయి జరిగిందనుకో జరిగింది జరిగినట్టు యాజ్ ఇట్ ఈస్గా చెప్పేసాయి సార్ ఎంపీ గారు అబ్బాయి ఉదయ్ నేను రీసెంట్గా మర్డర్ అయిన ఎమ్మెల్యే కొడుకు సుబ్బు మల్లేష్ మేమందరం ఫ్రెండ్స్ ఉంది సార్ సార్ ఉదయ్కో గర్ల్ ఫ్రెండ్ ఉంది సార్ ఆ అమ్మాయి చాలా సిన్సియర్గా లవ్ చేసింది సార్ తప్పే సార్ మేము చేసింది తప్పే ఆడపిల్లలు ఇలాంటి నాలాంటి వాడు బ్లాక్మెయిల్ చేయాలనుకోవడం తప్పే సార్ కానీ సార్ వర్ధిల్లాలి ఎంపీ చౌదరి నాయకత్వం ఆడపడుచులకు కొండంత అండా మన ఎంపీ చౌదరి ఎంపీ చౌదరి నీతికి న్యాయానికి తను నమ్ముకున్న శ్రీమూర్తుల కోసం తన కన్న కొడుకునే వదులుకున్న ఎంపీ చౌదరి జిందాబాద్ ఎంపీ గారు కొడుకులు తప్పు చేస్తే కాపాడుకునే తల్లిదండ్రులు ఉన్నారు నేరానికి కూడా మేకప్ వేసి న్యాయాన్ని మార్చేసుకునే నాయకులు కూడా ఉన్నారు మీరు స్పందించిన ఈ స్పందనకు మాడవాళ్ళ తరపున కృతజ్ఞతలు చెప్తున్నాను సార్ చూడమ్మా ఎంపీ కాకముందు నేను ఒక తండ్రిని తండ్రి కాకముందు ఒక మనిషిని మనిషిగా ఇది నా బాధ్యత సో మీ కొడుకు తప్పు చేసినట్లు మీరు ఒప్పుకునేట్లేగా వాడు చేశాడో లేదో నాకు తెలియదు ప్రజలలా అనుకున్నప్పుడు వాడు ప్రజల్లో కాదు ఉండాల్సింది గుర్తుంచుకోండి చట్టం ఎవరికి చుట్టం కాదు దానికి అందరు కావాలి అందరికీ అది కావాలి దట్స్ ఆల్ నాకిప్పుడు ఎంత ఆనందంగా ఉందో తెలుసా నేను గెలిచానని ఈ ప్రపంచం మొత్తం గట్టిగా అరిచి చెప్పాలనుంది ఇదంతా నీ వల్లే ఇప్పుడు నేను చాలా ధైర్యంగా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ సీను ఇదంతా నీ వల్లే హలో ఏంటిది ఇంకా చావాల్సిన వాడు ఒకడు ఉన్నాడు కొంచెం ఓపిక పడితే వాడిని కూడా చంపేస్తాను అప్పుడు వచ్చి థ్యాంక్స్ చెప్పు ఓకే ఇక చాలు సీను ఆపేద్దాం ఆల్రెడీ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు వాళ్ళు చేసింది అందరికీ తెలిసింది ఇక వాళ్ళు బతికినా చచ్చినా ఒకటే మరిదే పాలిటిక్స్ అంటే ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు అనుకుంటున్నా కొడుకుని స్టేషన్లో పెట్టించి వాడు సైలెంట్గా కూర్చోడానికి వీపీ కాదు ఎంపీ ఎప్పుడో సిటీ దాటించేసి ఉంటాడు కొంచెం ఇది ఉపయోగించు అదొక డ్రామా నా నుండి వాడిని సేవ్ చేయడానికి ఆ ఎంపీ ఆడిన గేమ్ కానీ నా గురించి వాడికి తెలియదు ఆడెక్కడికి పంపిస్తాడు నాకే తెలుసు సింపుల్ సిటీలో ఉండడు సిటీ దాటిస్తాడు నీకోటి తెలుసా ఈ భూమి మీద వాడికి సొంత ఊరికంటే సెక్యూరిటీ ఎక్కడా ఉండదు ప్రతి మనిషికి సొంత ఊరు ఉంటుంది కంపల్సరీగా అక్కడికే పంపిస్తాడు ఆల్రెడీ వెళ్తూ ఉంటాడు నీలాంటి కుర్రోడు కనపడక ఎన్నాళ్ళకెన్నాళ్ళకొచ్చాడు అనుకుంటే కదలడే పాడు పిల్లడు
చిన్నబాబు గారు ఎక్కడున్నారు? అవుట్స్కర్ట్స్ డాబాలో ఉన్నాం. పెద్ద ఆయన ఇప్పుడే ఫోన్ చేశాడు. 5 నిమిషాల్లో బయలుదేరుతాం. హాఫ్ అన్ అవర్ తర్వాత అంతా అయిపోతుంది. గుడ్ న్యూస్ వినడానికి రెడీగా ఉండు. నువ్వు జాగ్రత్తగా ఉండు సీనో. జాగ్రత్తగా ఉండేవాడు ఎవరిని ఏం చేయలేడు. ఒకడికి సెండ్ ఆఫ్ ఇవ్వాలంటే ముందు మనల్ని మనం వదులుకోవాలి. చంపేస్తున్నాడు డాడీ.
హలో చెప్పండి సార్ ఎక్కడున్నావయ్యా ఆ సీను గారికి ఎంపీ గారి అబ్బాయి ఎక్కడున్నాడో తెలిసిపోయిందంట ఇప్పుడు వాడు అక్కడే ఉన్నాడంట నువ్వు అర్జెంటుగా బయలుదేరా ఆ వద్దు సార్ వెళ్తే మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది ఆ ఇక్కడే ఉండడం కరెక్ట్ సార్ ఏంటయ్యా నువ్వు చెప్పేది ఇట్స్ ఫ్యాక్ట్ సార్ మనం అక్కడికి వెళ్ళేసరికి వాడు తాపీగా మర్డర్ చేసి హ్యాపీగా వెళ్ళిపోతాడు సార్ పోనీ మనం వెళ్ళి వాని ఆపినా మన కళ్ళ ముందే వాడు మర్డర్ చేసి పారిపోతాడు సార్ మనం ఉన్నప్పుడే వాడు మర్డర్ చేశాడు అనుకోండి ప్రజల ముందు మనం అందరం నేరస్తులం అవుతాం సార్ మనం లేనప్పుడు వాడు మర్డర్ చేశాడు అనుకోండి వాడు నేరస్తులు అవుతాడు సార్ కొంచెం థింక్ చేయండి సార్ సరే నీ ప్రయత్నంలో నువ్వుండు మా ప్రయత్నంలో మేము ఉంటాం ఓకేనా ఇప్పుడు అంతా ఓకేనా ఓకే హ్యాపీయా హ్యాపీ బ్యాలెన్స్ ఏం లేదుగా ఏం లేదు డౌట్ లేకుండా చచ్చిపోవచ్చుగా కీర్తి ట్రైన్ వచ్చేలోపు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉందాం ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయదు ఎంతో టైం లేదు 5 నిమిషాలే ఈ ట్రైన్లు ఎప్పుడు టైంకి రావు కదా ఒక 1/2 గంట అయినా లేట్ అవుతుంది ఏదైనా పని మీద ఊరు వెళ్దాం అనుకున్నప్పుడు లేట్గా వస్తాయి పైకి వెళ్దాం అనుకున్నప్పుడు కరెక్ట్గా వస్తాయి డౌట్ వద్దు సీను అసలు మన ప్రాబ్లం ఏంటి ఎందుకు చావాలి ముందే అనుకున్నాం కదా అప్పుడంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు లేవు కదా హలో నేను చావాలని ఫిక్స్ అయ్యాను అందుకే అంతమందిని చంపాను ఇప్పుడు అంతమందిని చంపేసి నేను మాత్రం బతకడం తప్పు కదా అవును నువ్వెందుకు చావాలి నువ్వు వాళ్ళని చంపడానికి కారణం నేనే కదా నువ్వు చనిపోయి నేను బతుకుంటే బాగుండదు పాయింటే సీను నాకు బతకాలనుంది బతకాలనుంటే బతికేయడమే నేనేమనుకోను హ్యాపీగా ఇంటికి వెళ్ళిపో నీతో బతకాలనుంది నీతో కలిసి బతికే అవకాశం లేకపోతే కలిసి చచ్చిపోతాను ఒక్కటి మాత్రం నిజం సీను కలిసి చనిపోవడం కంటే కలిసి బతకడం చాలా బాగుంటుంది నాకు నువ్వు కావాలి సీను నువ్వు లేనప్పుడు చచ్చిపోదాం అనుకున్నాను నువ్వు లేకపోతే నిజంగా చచ్చిపోతాను నా గురించి నీకంతా తెలుసు నీ ఇష్టం నీకో విషయం చెప్పనా నాది సేమ్ ఫీలింగ్ నువ్వు చెప్పావు నేను చెప్పలేకపోయాను ఆల్రెడీ ఒకటి డస్ట్బిన్ అన్నది నువ్వు అలా అంటావేమోనని భయపడ్డాను అవును ఇప్పుడేం చేద్దాం సిటీ వదిలేద్దాం సమయానికి వచ్చారు చాలా థ్యాంక్స్ సార్ గుడ్ క్యాచ్ అంతా అయిపోయిన తర్వాత కూడా పోలీసులు రాకపోతే బాగుండదు తమ్ముడు ఏంటన్నయ్య చద్దాం అనుకున్నప్పుడు ఎవరు రాలేదు బతుకుదాం అనుకున్నప్పుడు నువ్వు వచ్చావు తప్పదు తమ్ముడు బతకడం చాలా కష్టం చావడం చాలా ఈజీ కానీ కష్టపడి బ్రతకడంలో ఉన్న థ్రిల్లు ఈ చావడంలో ఉండదు అన్నయ్య కొంచెం బండాపోవా పారిపోతావా లేదన్నయ్య పాపం మనతో ఈ అమ్మాయి ఎందుకు దింపేద్దాం నో నేను కూడా వస్తా హే నీకేమన్నా మెంట్లా నేను వెళ్ళే జైలుకి నేను అక్కడికి నువ్వెందుకు ఏంటి అలా అంటావు దీని అంతటికి కారణం నేను నా కోసమే కదా నువ్వు ఈ మర్డర్లన్నీ చేసింది నీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందో నాది కూడా అంతే ఉంది సో నేను కూడా క్రిమినల్నే నేను ఒప్పుకోను నువ్వు దిగాల్సిందే ఒప్పుకోను నేను రావాల్సిందే నేను చెప్పేది వినవేంటి ఏంటి నువ్వు చెప్పేది అప్పటికి నువ్వు త్యాగం చేసేవాడివి నేను సెల్ఫిష్నా ఆ మాత్రం మాకు తెలుసు నువ్వు జైలుకి వెళ్తే నేను వస్తా వద్దంటే నువ్వు ఆగిపో అంతేనా అంతే ఏమనుకుంటున్నారా నా గురించి మీరిద్దరు ఆమె వస్తానంటుంది నువ్వు రావద్దంటున్నావు రై నా ఫేస్లో ఏమైనా టామ్ అండ్ జెర్రీ కార్టూన్ కనబడుతుందా చూడు
పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా మీ ఇద్దరు ఏదో ఒక డిసైడ్ అయ్యి ఆ తర్వాత నాకు చెప్పండి. ఓకే చెప్తాముడు, ఏం చేయమంటావు? పోనీ నేను చెప్పనా? నువ్వు నాతో రా, ఆ అమ్మాయిని పంపించేయి. నువ్వేం మాట్లాడద్దు, ఈ విషయంలో వీడు చెప్పిందే కరెక్ట్. నువ్వు అరెస్ట్ అయితే ఏమవుతుందో తెలుసా? మీరిద్దరూ ఏదైతే జరగకూడదని ఇదంతా చేశారో అదే జరుగుతుంది. ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది ఈ విషయం, మీ ఫ్యామిలీతో సహా. యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా నిన్ను నేను అరెస్ట్ చేయాలి, కానీ ఒక మనసున్న మనిషిగా నేను ఆ పని చేయలేను. పోలీస్ ఆఫీసర్ కంటే ముందుగా ఒక మనిషిని, ఇంకా చెప్పాలంటే ఒక తండ్రిని. చూడు, నీ గురించి ఎవరికి తెలియదు, ప్రాణం పోయినా ఎవరికి చెప్పను. ఎక్కడో పుట్టే ఉంటాడు, నేను కాదు. పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు. నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉంటే నేను అక్కడ హ్యాపీగా ఉంటా. ఓకే, బాయ్. రే, మనం ఎప్పుడో చనిపోవాల్సిందే, కానీ అలా జరగలేదు. ఎందుకో తెలుసా? మనం కలిసి చనిపోవడానికి కాదు, కలిసి బ్రతకడానికి. నువ్వు వచ్చేదాకా నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎన్నేళ్ళైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వెక్కడున్నా నాలో ఇక్కడుంటావురా. నీకక్కడేమైనా అయితే ఇక్కడ నేను ఉండను, నువ్వు ఉన్నంత వరకు నేను ఉంటాను, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. యూ డోంట్ వరీ అబౌట్ దిస్ గాయ్. నువ్వెంత సిన్సియర్గా ఇతని కోసం ఎదురు చూస్తుంటావో అంతే ఎర్లీగా ఇతను బయటకు వస్తాడు. ఓకే, చూడమ్మా, మీరు ఇప్పుడు లవ్ గురించే కాదు లైఫ్ గురించి కూడా బాగా తెలుసుకున్నారు. చచ్చేదాకా వీడి కోసం బ్రతుకుంటానన్నావు చూడు, అది నాకు బాగా నచ్చింది. చావడానికున్న ధైర్యంలో ఇంచెత్తైనా బ్రతకడానికి ఉపయోగిస్తే హ్యాపీగా బ్రతకొచ్చు. ఆల్ ది బెస్ట్. ఏమంటావు? ఓకే, గుడ్ క్యాచ్.